నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వెదురు వేణువు అవ్వాలంటే అది సులువైన విషయం కాదు. రాయి శిల్పం అవ్వాలంటే అది చాలా సాధనతో, కృషితో కూడుకున్న విషయం. జీవితం ఒక చాలా అమూల్యమైన అవకాశం. మరి ఈ అవకాశాన్ని మనం ప్రయాణంలో ఎలా తెలుసుకుంటాం? మనల్ని మనం, మన మార్గం ఏమిటి, మనం చేసే కార్యక్రమాలు ఏమిటి, మన వృత్తి ఏమిటి, ప్రవృత్తి ఏమిటి, ప్రకృతి ఏమిటి, నిత్యం ఈ అన్వేషణలో ఉండడమే మన పని. ఇలాంటి అన్వేషణలో సఫలీకృతమై వారి మార్గాన్ని నిజంగా అక్షరాలా సుగమం చేసుకున్న ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసుకునే కార్యక్రమమే పిఎంసిలో ఈ ప్రత్యేక ప్రోగ్రాం. ఇవాళ మనం ఒకరిని కారు ఇద్దరిని పరిచయం చేసుకోబోతున్నాం. వారిద్దరు ఎలా అంటే, రెండు శరీరాలు ఒక ఆత్మ అని చెప్పచ్చు. వారే ఫైట్ మాస్టర్స్గా ప్రసిద్ధిగాంచిన రామ్ లక్ష్మణ్ సోదరులు. వారి కథ వింటే నిజంగా మొట్టమొదట వారిని చూడగానే కలిగేది ఒక అద్భుతమైన ఆత్మీయ భావన. ఆ తర్వాత వారి ప్రయాణం గురించి తెలుసుకుంటే మరింతగా స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అక్షర జ్ఞానం తక్కువే అయినా సినిమా జ్ఞానం పెంచుకుని, మాస్ ఫైట్ అయినా క్లాస్ ఫైట్ అయినా వాళ్లకు వాళ్లే సాటి, వాళ్లకు ఎవ్వరూ రారు పోటీ అనిపించుకునేలా ప్రేక్షక దేవుళ్ల హృదయాలను దోచుకుని కాలక్రమేణా జీవితానుభవాన్ని సంపాదించుకుని తమ వృత్తిని ప్రవృత్తిగా మార్చుకుని ధ్యాన యోగాల ద్వారా ఆహార విహార వ్యవహారాలను నివృత్తి మార్గం వైపు మళ్లించుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించి ఉన్నదంతా ఆత్మే అన్న ఎరుకతో జీవిస్తున్న ఆధునిక రామలక్ష్మణులు. ఏ వలకు చిక్కని అందమైన కవలలు మన రామ్ లక్ష్మణులు. ఎందరో మహానుభావులు, అందులో రామ్ లక్ష్మణులు ఒకరు. రామ్ లక్ష్మణ్ గారికి స్వాగతం పలుకుదాం. రామ్ లక్ష్మణ్ గారికి స్వాగతం. నన్ను మూడోసారో నాలుగోసారో క్షమించాలి. రామ్ గారు లక్ష్మణ్ గారా, రామ్ గారు లక్ష్మణ్ గారా, అది మాత్రం చెప్పే. ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. లక్ష్మణ్ గారు ఎప్పుడు ఎందుకు ఇంత ఎలా నవ్వుతూ ఉంటారు మీరు ఎప్పుడు? అలా నిజం తెలిసింది కాబట్టి, నిజం తెలిసింది కాబట్టి ఎందుకంటే ఏదన్నా చేతిలో దాపిరిక దాపెట్టి ఏందో ముందంటే మనకి ఏం చెబుతా తెలియని కన్ఫ్యూజ్ లో మనకి టెన్షన్స్ ఉంటుంది. లోపల ఏమి లేదన్న సంగతి తెలిసిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అనుకుంది. నాలుగు నవ్వుతూ నవ్విస్తూ పాఠమే ఇది నిజమే సత్యం అని మార్గంలో మీరు తెలుసుకున్నా నిజం. కానీ ఏమీ లేదని తెలుసుకున్నాక కంటిన్యూ అవ్వడం కష్టం కదా రామ్ గారు లక్ష్మణ్ గారు, ఎందుకంటే ఇంకా మనం పట్టుకునేది ఏముంటుంది, ఏదో ఒక మాయ ఉండాలి. మాయ లేకపోతే ఎలా మరి? మాయ అంటే ఏంటంటే క్రియ జరగాలమ్మా. దేహం అనేది క్రియ, అట్లా ఉంటే సృష్టి క్రియ జరుగుతుంది. క్రియతోటే చక్రంతో మనకి చైతన్యం పడుతుంది. కాబట్టి క్రియ లేకుండా ఏదే ఉండకూడదు. అందుకని తెలిసినా తెలియకపోయినా క్రియ జరగాలి. తెలుసుకున్నా క్రియ చేయాలి, తెలుసుకోపోయినా క్రియ చేయాలి. కానీ తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది అంతే, అంతే విషయం ఏం లేదు. అంటే పోరాటానికను ఆటకి తేడా అంత తేడా ఉంది జీవితానికి. ఇది బాగుంది, ఈజీగా అర్థమైందా? చాలా అర్థమైంది, బాగా అర్థమైంది. పోరాటానికి ఆటకి, ఆటకి ఎంత తేడా ఉంది, ఆట ఆడటానికను పోరాట ఆడటానికి ఎంత తేడా ఉందో జీవితాన్ని తెలుసుకుంటే అంత ఈజీ అనేది ఈ ధ్యాన మార్గంలో మీద కైగొన్న ఒకే ఒక విషయం అండి. ధ్యానాలు పోరాడాము, అదే పోరాటాన్ని ఆటగా మలుచుకున్నాం. నిజంగా మీ నిబద్ధత ఏమిటో ధ్యానం పట్ల, లేకపోతే మీ ఆధ్యాత్మిక పవిత్రమైన ఒక స్పేస్ అంటారు కదా, దాని పట్ల ఈ కుటీరం చూస్తేనే తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ కుటీరం గురించి చెప్పరా, ఎప్పుడు పెట్టారు, ఎలా ఎందుకు పెట్టాలనిపించింది బుద్ధుడి విగ్రహంతో పాటు అని? ఏదైతే మనకి ఇంతకుముందు కూడా మనం అంటుంటారు, ధ్యానం చేయాలంటే పర్దశాలలు కావాలి, ఇలా అట్మాస్ఫియర్ ఉంటే. ఒక ఏంటంటే మనం కూర్చున్న పొజిషన్ కూడా మన కంటికి, మన ఇనికిడికి, కంటికి కూడా కొంచెం చూడముచ్చటగా ఉండాలి, ఇంతానికి ఇనముచ్చటగా ఉండాలి, మన మనసు కొంచెం కొంచెం పరిపక్వ అవ్వడానికి అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పైన మేము తెల్లారుజాములు 2:30 లెగుస్తాం, 3 గంటలు ధ్యానంలో వచ్చి కూర్చొని సూర్య నమస్కార ఆసనాస్ భగవంతు బుద్ధుడితో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ముందంటే మాట్లాడే ముందు 10 నిమిషాలు ధ్యానం చేయించి తర్వాత ఏదైనా మా దగ్గర మాట్లాడడానికి కొంతమంది డైరెక్టర్స్ కానీ అక్షయ డైరెక్టర్స్ కానీ కథలు షూటింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం 10 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం కూర్చొనిచ్చి వాళ్ళు తల్లిదండ్రుల గురించి, గురువుల గురించి, మంచి భూమిని గాలిని గురించి, మంచి గొప్పతనం గురించి మాటలు చెప్పి నిర్మలంగా ఉంది చాలా వాతావరణం.
సో అసలు అంటే ఇలాంటి ఒక మార్గంలోకి రావాలంటే ఏదో చాలా రకరకాలు అంటారు, బాగా కష్టాలు పడి ఉండాలి. మామూలుగా చెప్పాలంటే సినిమా భాషలో బాగా డక్కా ముక్కీలు తిన అంటారు కదా, అలాగైనా అయి ఉండాలి. లేదో చిన్నప్పటి నుంచే ఇంట్లో ఏదో ఒక వాతావరణం ఉండి ఉండాలి. మీకు ఎలా అమరింది అసలు ఇలాంటి ఒక ఒక ధ్యాన మార్గం అనే ఒక ప్రత్యేకమైనది? ఫస్ట్ మాకు చెప్పాల్సిందంటే మేము మా నాయనమ్మ మా తాతగారు వీశ్వరమ్మ నాగయ్య వీళ్ళకి మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేమిద్దరం కవలల పుల్లు పుట్టాం, కొంచెం ఆర్థికమైన ఫ్యామిలీ కాబట్టి మా నాన్న కొంచెం బాధ్యత లేనప్పుడు మా నాయనమ్మ తాతగారి దగ్గర ఎక్కువ పెదిగి ఉన్నాం. ఈశ్వరమ్మ నాయనమ్మ భక్తి అని చెప్పలేము, మా మీద ప్రేమ అని చెప్పలేము, విశ్వాన్ని కనెక్ట్ అయిందని ఆవిడే మనం చెప్పలేము, మా మా కోసం పంపించడానికి కూడా ఏం చెప్పలేము. ఇన్ని రకాలైన మోల్డింగ్ అయిన ఉన్నా మా నాయనమ్మ అమ్మను కూడా అమ్మ పేరు పెట్టి పిలిచే అమ్మ ఆవిడ అమ్మనే అనుకునేవాళ్ళు, అంత ఇన్వాల్వింగ్ ఉండేది. మేము ఆట నిలబడుకున్నాడు ఏదైనా ఆట ఆడుకుని వెళ్ళినప్పుడు నిలబడుకు చూసి మమ్మల్ని కళ్ళు మూసుకొని మేము వచ్చిన తర్వాత కళ్ళు చూసేది. తెల్లారుజాము 4 గంటలు లెగిస్తే మమ్మల్ని లేపి నవ్వండి నవ్వండి నవ్విన తర్వాత కరెంట్ లేదు విలేజ్లో కదా, చిన్నప్పుడు లేపి మమ్మల్ని ఇద్దరు చేత నవ్వించుకొని చూస్తూ బయటికి వెళ్ళేది. సైకాలజీగా ఏదో మన లోపల ఒకరు దయ్యాన్ని ఆవిడ గుర్తించింది. ఎవరైనా వెళ్తుంటే మమ్మల్ని ఎదురు రామంటాం, మంచి జరుగుద్ది రామలక్ష్మణులు ఎదురు వస్తే అని మమ్మల్ని దైవ స్వరూపులుగా బీజం వేసింది. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చూసే చూపును బట్టే మనం మార్పు చెందుతూ ఉంటా ఉన్నాం కదా. మాలో ఆవిడ అక్కడ చూస్తూ మొదలు పెట్టింది. అప్పుడు మా నాయనమ్మ ఇంత దైవం చూస్తుంది కాబట్టి మనలో ఏదో దైవత్వం ఉన్నదేమో, ఇలాంటి చిన్న చిన్న చెడుకి పోకూడదేమో అనేది ఫస్ట్ ఆవిడ చిన్నప్పుడు పిల్లలు ఆటలు ఆడుకునే ఆటలు కానీ సిగరెట్ కానీ బీడి కానీ చిన్న చిన్న చెడేస్తనాలు కానీ అసలు మంచి మ్యాక్సిమం ఎందుకు తెలియదు. ఒక మంచి పని చేయాలి, ఏదైనా ముసలికి హెల్ప్ చేయాలి. చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి ఏదో ఒక మీద సపరేట్గా వెళ్తాం అనే థాట్ని ఆవిడ మమ్మల్ని క్రియేట్ చేసింది. గురువు అని చెప్పవచ్చు, మొదట అడుగు నేర్పిన గురువు, మొదటి గురువు, మొదటి గురువు. మాకు ఇలా రెండు చేతులు దండం పెట్టే ప్రక్రియ అని మా నాయనమ్మ నేర్పింది. నాయన రెండు చేతులు దండం పెట్టాలయ్యా, కాళ్ళు దండం పెట్టండి, కాళ్ళు దండం పెట్టండి అయ్యా అని. ఎవరు వచ్చిన తెలియపోయినా కానీ మా ఇద్దరిని మెడబొట్టుకుని నుంచి తల మీద నుంచేది. అంటే మనకు తెలియకుండా ఈ దీనిలో అలా వంగి కాళ్ళకు నమస్కారం చేసిన దానిలోనే నీ అహంకారం సగ దిగిపోయింది అనే సత్యాన్ని ఇక్కడికి వచ్చినా తెలుసుకున్నాం. అప్పుడు ఆవిడకి తెలియదు అది, కానీ వచ్చి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ముందు కాళ్ళు దండం పెట్టమండి అనేది విజయం అది. అలాగా బలపరుచుకుంటూ అలా బలుచుకుంటూ అక్కడక్కడ కొన్ని మా తెలియకుండా మధ్య మధ్యలో అహంకారం జాయిన్ అయినా కానీ చెన్నై వెళ్ళాం తల్లి. చెన్నై వెళ్ళిన తర్వాత జీవిత పోరాటంలో చిన్న విలేజ్ చదువుకోలేదు, చొక్కమాలి చెన్నై చెన్నై వెళ్ళటం. ఎంతవరకు చదువుకున్నారు సార్? అప్పటి వరకు చదువు లేదు తల్లి, అసలు దాదాపు లేదు. లేదు అసలు, చిన్నప్పుడు మేకలు కాసి గేదెలు కాసిపోయినప్పుడు 20 సంవత్సరాల దాకా స్కూల్ తెలీదు, చెప్పులు లేవు, లుంగి ఊళ్ళో పొలం పనులు చాలా. అసలు అంటే మాది లాస్ట్ విలేజ్, విలేజ్లో కూడా కొంచెం అన్ని నూరు చిల్లర కొట్లు ఏమి ఉంటాయి కదా, ఉండదు. ఏ ఊరు వెళ్ళాలంటే 2 కిలోమీటర్ వెళ్ళి అన్ని తెచ్చుకోవాలన్నమాట. బ్యాక్వర్డ్ విలేజ్, దానిలో బాయిలో కప్పలాగా మేము 20 ఇయర్స్ ఊర్లో మా జీవితం కొనసాగింది. ఒక మళ్ళీ చడనగా బయట ప్రపంచానికి చెన్నై వెళ్ళినప్పుడు అసలు ఏమైంది మాకు అర్థం కాదు. అసలు ప్రపంచం ఏంటి, ఇలా ఎలా మాట్లాడాలి, మాటలు కూడా పెద్దగా తెలిసేవి కాదు. తెలుగు అసలు ఒత్తులు పొల్లు పోయేవి, తమిళ్ అసలు ఏ లాంగ్వేజ్ తెలియదు. ఆ అన్వేషిస్తే మమ్మల్ని ఇలాంటి రాజు మాస్కర్ టెరెస్ పైన ఇలాంటి చిన్న ఇల్లు ఉండేది. మేము వంట వండుకోవటం మేము వండుకోవటం, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నలతో ఎలా మాట్లాడాలి తెలియదు. ఈ ఘర్షణే మమ్మల్ని అసలు ఏంటి ఇది లైఫ్, జుడి ఎదగాలి, ఆర్థికం ఇంట్లో చుంటి పొలం లేదు, డబ్బు లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే మనకి ఏమి పుట్టగతులు లేవు. ఇప్పటికే మీరు ఫైట్స్ అవి మొదలు పెట్టారా? అక్కడ చెన్నై వెళ్ళేసి రాజు మాస్టర్ దగ్గర, రాజు మాస్టర్ దగ్గర మొదలు పెట్టారు ఆయన దగ్గర ప్రాక్టీస్. 2 సంవత్సరాలు ఫైటర్ మొదలు పెట్టారు, 2 సంవత్సరాలు ఆయనకి సేవ చేసుకున్నాం. ఎంత గొప్ప నమ్మకం ఉండి ఉండాలి మీకు, అంటే మీకు అదే చేయాలనే సంకల్పం ఎలా కలిగిందండి? బికాస్ సినిమా ఇండస్ట్రీలో చాలా పనులు చేసుకోవచ్చు కదా, మీరు ఫైట్ మాస్టర్సే అవ్వాలనే ఆ బీజం ఎక్కడ పడింది మీకు? అంటే బ్రూస్లీ సినిమాలు అలా కొంత కొంతమందికి పిల్లలకి రకరకాల స్ఫూర్తులు ఉంటాయి. మాకు దాన్నే ఎందుకు చేయాలనే దానిలో, ఎందుకంటే మాకు ఊర్లో కొంచెం కరసాధన చేసేవాళ్ళని, ఊర్లో వాళ్ళ బండలు లేపేవాళ్ళని, ఒడ్లు బస్తాలు లేపేవాళ్ళు, మాకు తెలియకుండానే కొంచెం బలం ఉందనేది మాకు సైకాలజీ ఇన్నర్గా ఫీల్ ఉంది. కొన్ని బలశాలు అంటే మా హైట్ ఉన్నది ఉన్నాం, అంటే మనకు కరెక్ట్ అయిన జాబ్ ఏది, మన చదువు లేదు, మన తెలివితేటలు తగ్గట్టుగా
ఈ అడగకుండేది ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా ఊరు పక్కన ఫైటర్ల కంటే కొంచెం అంటే రిస్క్ జాబ్తో కూడింది కదా అందరూ ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు అంటే ప్రాణాలు ఆర్టిస్టులకి ఇంకే అటుకని వెళ్ళొచ్చు కానీ ఇది రిస్క్ తోటి వెళ్ళే డేంజర్ ప్రాణాలు తెగించేయాలి కదా అందరూ దీనికి ముందడు వేయడు అవును అలాంటి వేకెన్సీ మాకు దొరికింది అలాంటి వేకెన్సీ అంటే మనకి వెళ్తానికి వే ఈజీగా ఉండే వే అన్నమాట చదువు అడగకుండా రిస్క్ తోటి కూడింది అది కాదు రాజు మాస్టర్ గారు మా ఊరు ఫ్రెండ్స్ అవటం మా ఊరు రావటం ఆయన ద్వారా మేము వెళ్ళటం కాబట్టి కానీ రాజు మాస్టర్ని కలిసి వెళ్ళాం కాబట్టి ఆయన వే మాకు ఇంకా వేరే వే లేదు అంటే వేరే ప్రపంచం తెలియదు తెలియదే కానీ లేదు ఒకవైపు ఫైట్ మాస్టర్ అంటే ఫైటింగ్ సరి ఎంత నటన అయినా ఫైటింగ్ మళ్ళీ ఇంకో వైపు మీరు ధ్యాన మార్గము పూర్తిగా ఫైటింగ్ అన్ ఫైటింగ్ అంటే ఫైటింగ్ నుంచి మీరు మంచి ఒక సహృదయత తర్వాత దానిలోకి రావాలి మరి వృత్తిని లోపల మీ ప్రకృతిని ఎలా మీరు సమన్వయం చేసుకుంటారు ఇదేమో వృత్తి కొట్టక తప్పదు లోపల మనసులో ఏమో కొట్టకూడదు అందరూ మన వాళ్ళే ఈ రెండిట్లే అంటే ఎప్పుడైనా సంఘర్షణ మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఈ మార్గంలో రావడానికి స్టార్టింగ్లో కొంచెం ఘర్షణ జరిగింది తల్లి ఏది కూడా మనిషి ఘర్షణ జరగాలి ర్యాపిడ్లోనే ఒక మనకు క్లారిటీ వస్తుంది మనకి ఫైర్ వెలిగించాలంటే ర్యాపిడ్ జరుగుతుంది చిన్నప్పుడు ఫస్ట్లో ర్యాపిడ్ జరుగుతుంది కసకసకస అన్నప్పుడు ఆ ర్యాపిడ్లోనే మనకు ఒక నిజ సత్యం బయటకు వస్తుంది మేము స్టార్టింగ్లో ఈ సినిమా మార్గాన్ని నుంచి ఆత్మ మార్గంలో ఫైన్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి అసలు ఇది కరెక్టా అది కరెక్టా అని చాలా కన్ఫ్యూజ్ గురువుల దగ్గర అన్వేషణ కొన్నాళ్ళు నిద్రపట్టని రోజులు ఏడ్చుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అయ్యో ఇదే దీనిలోకి వెళ్తే దూరం అయిపోతాం ఇండస్ట్రీకి మమ్మల్ని ఇప్పుడు చాలామంది అడుగుతారు మమ్మల్ని కొంచెం అడుగుతుంటారు సార్ మేము ధ్యానం చేసాం అనుకో ఇప్పుడు నేను క్రియేట్ ఆలోచిస్తున్నా ఇది మొత్తం ఆగిపోద్దా అడుగుతారు ఇప్పుడు నేను ఒక రకమైన ఎక్స్పోజింగ్ సీన్స్ చేయాలి ఒక నేను డైరెక్టర్ అనుకో ఒక లేడీ ఒక హీరోయిన్ ఎక్స్పోజ్ చేయాలి ఇట్లాంటి ధ్యాన మార్గం ఉన్నప్పుడు అది చేయకూడదు అంటదా అని ఇలాంటి డౌట్స్ కూడా చాలా మంది ఇలాంటి డౌట్స్ మాకు మాకు కలిగినాయి అన్నమాట అంటే మీరు ఇలాంటి ఒక ధ్యాన మార్గంలో ఉంటే మీ వృత్తికి క్రియేటివిటీ తగ్గుద్దా ఎమోషన్లు ఏమన్నా బాడీలో తగ్గుద్దా వెనకబడిపోతావా నమ్ముకున్న జాబు మనల్ని ఏదో మనల్ని ఇంత చేసి మన వాళ్ళని ఏలుముద్ర గాని ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చింది ఒక సేది తీసుకొచ్చింది దాన్ని మనం తొక్కేయకూడదు ఇది చెండాలు అంటాను లేదు తినటానికి ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నాం తెలియక ఇద్దరు పిల్లలు తల్లి మన ఫ్యామిలీ మమ్మల్ని ఆధారపడుతున్నారు ఫేర్ వచ్చి దీన్ని కాపాడుకోవాలి దీన్ని తగ్గుద్దా ఇది తగ్గుద్దా అనేది చాలా ఘర్షణస్లో చెయ్యంగా ఫాలిస్ పట్టంగా పట్టంగా బియ్యం ఎంత తెల్లగా ఉంటుందో వజ్రం కరంకరం ఎంత బ్రైట్ అవుతుందో అలాగా మా లోపల ఈ ఆత్మ పైనలో వెళుతూ ఉండగానే దాని లోపల ఇంకా క్లారిటీ పెరిగింది తల్లి ఇంతకుముందు చేసేదానికంటే కూడా అసలు మనం ఏం చేస్తున్నాము మనం చేస్తున్నది ఎక్కడ ఏం పాయింట్ అనేది క్లారిటీకి మాకు అర్థమయ్యే స్థితికి ఈ ఆత్మలో మేము ధ్యానానికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఒక దాన్ని 2 అవర్స్ ఆలోచించేవాడిని ధ్యానానికి వచ్చిన తర్వాత 1/2 అవర్ ఆలోచిస్తే చాలు అంటే మీ ఎఫిషియన్సీ కూడా పెరిగింది చురుకుతనం అంటే చాలా మంది ధ్యానం అంటే ఏదో పెళ్లి కొండ మీద కూర్చోవడం జీవితం నుంచి దూరం అయిపోవడం అనుకుంటారు ఫ్యామిలీకి దూరం అయిపోవడం కొండగోళ్ళు కూర్చోవడం గడ్డాల మెసలు పెంచేయటం అది కాదు అనేది గురువులు మన బ్రహ్మరు సుభాష్ పత్రిజీ గారు ఆనాపాన సతి అని ప్రతి మనిషి పలు విలేజీలకు వెళ్ళి ఊరు ఊరు వాడకి వెళ్ళి సింపుల్ ఎక్సర్సైజ్ శ్వాస మీద ధ్యాస గురువులు కూడా ఎంత అన్వేషన్స్ కూడా చాలా సింపుల్గా తీసుకొచ్చారు అన్నమాట దాన్ని ఇలాంటి స్థితిగతుల్లో కూడా మనం గురువులు చెప్పిన సత్యాన్ని మనం వాడుకొని మన జీవితం ఎదగకపోతే ఇంకా మనం ఎందుకు అంతే కదా అనేది గురువుల దగ్గర మేము అందరూ గురువుల దగ్గర అన్వేషణ చేసుకొని ఫస్ట్ వేదాద్రి మహర్షి చెన్నైలో గురువు దగ్గరికి వెళ్ళేసి రవిశంకర్ గారు ఆయన దగ్గర ఈ దీక్ష తీసుకున్నాము జీవితం ఎదుగుదలలో కొంచెం ఆ ధ్యానాన్ని కొంచెం పక్కన పెట్టేసి కొంచెం ఎదుగుతున్నప్పుడు కొంచెం ఓ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మార్గంలోకి వెళ్ళి భిక్షమి గురుజీ గారి దగ్గరికి వెళ్ళాము తర్వాత మంచంతర రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆహార నియమాలు ఎలా పాటించాలి అక్కడ ఒక 1 మంత్ కోర్స్ తీసుకున్నాము తర్వాత ఇంకా లాస్ట్ పత్రిజీ గారు దగ్గరికి ఇంకోటి ఒక కట్ట చెప్పలేను తల్లి అంటే జీవితం నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడు మానవ జన్మ అనేది ఎన్నో జన్మలగల ఉత్తమ జన్మ అంటారు అలాంటి ఉత్తమ జన్మ అంటే ఓన్లీ మన ఒక జాబ్ గురించే పనిచేసి భార్య పిల్లలను పోషించడానికే కాకుండా సత్యాన్ని తెలుసుకుంటానికి కూడా ఈ దేహమే కారణం అవుతుంది ఈ మనసే కాబట్టి మేము అంటే ఏదో కూడా 2 లేయర్ తీసుకుంటాం మేము మా పని ఒక ముఖ్యం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉందండి 2వ లేయర్ ఈ ధ్యాన మార్గం అది మా పర్సనల్ విషయాన్ని అది కానీ మీరు అది అసంతృప్తి నుంచి వచ్చిందా ఇది కాదు
నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి కార్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, అయినా ఏంటో సంతోషం లేదు అనే వెతుకులాట నుంచి వచ్చిందా లేకపోతే ఎవరో చెప్పారు? అంటే మాకు ఒక సెంటు పొలం లేదు, డబ్బు లేదు, ఎక్కడో బ్యాక్వర్డ్ లో ఉండవాళ్ళు, మాకు నంద్యావాడ సెని డబ్బులని పేరని వచ్చింది పిలుస్తున్న రామలక్ష్మణ్ గుడ్డ అంటున్నారు. కానీ మా లోపల ఏదో భయం కూడా ఒకటి ఉంటుండేది, ఈ పేరు ఆడబోద్దు, ఇది పేరు తగ్గిపోతే మనకట మర్యాద ఇవ్వరాము, చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఎవరు ఎవరు తింటారని ఈ భయం కూడా ఉండేది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మా అన్ని వచ్చిన తర్వాత ఎన్ని కాపాడుకోవాలంటే అబ్బో అంటే కాపాడుకోవడం మొదలు పెట్టడంలో దాంట్లో పెద్ద ఘర్షణ తయారైంది మా జీవితం. అంటే సపోజ్ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు అనుకూలంగా చెప్పిపోతే నెక్స్ట్ మనకి హీరేమో హీరేమో అర్థమైపోయింది. ఎట్లా ఇట్లాంటి డౌట్లని మన కార్లో వెళ్తున్నాము మన కార్లో అవుతుందేమో ఇట్లాంటి డౌట్లన్నీ భయానికి స్టార్ట్ అయింది. ఇదేంటి ఇన్ని వసతులు ఇంత వాతావరణం నాకు భయం ఎందుకు వస్తుంది, భయం పోవాలంటే ఏం చేయాలి, చెమట పడే పంట ఇంక భయం పెరుగుతుంది. అవును అందుకని అక్కడ బ్రేక్ వచ్చి ఫాస్ట్ నాకు వెళ్ళి ఎంత కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ రామ్ గారు. మీరు ఏదైనా మనం అక్యుములేట్ చేసుకుంటూ పోతే దాన్ని కాపాడుకోవడంలో సగం మిగతా జీవితం అయిపోతుంది. అయిపోతుంది తర్వాత విపశనకి వెళ్ళారు సార్ మీరు. విపశన అమ్మ బాబోయ్ పది రోజులు అలా 40-50 డేస్ నో ఫోన్ నో టాకింగ్ నో థింకింగ్ 10 డేస్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళి దానిలో అంతరాత్మలో ఫైన్ విన్నర్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం. ఒక 5 టైమ్ 6 టైమ్ విపశన కోర్స్ చేశాం. మొన్న లేటెస్ట్గా సత్యపఠన అనే ఒక కోర్సును కూడా మేము ఫినిష్ చేసాం. సత్యపఠన ఎంత బ్యూటిఫుల్ గా మలుచుకున్నారు చూస్తుంటే. ఎంత ఎన్ని లోపలికి నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు ఎన్ని పేర్లు డబ్బులు ఉన్న ఏదో అంతకుముందంతా నేను కష్టపడి నేను చేశానన్న భావన అనుకుంటూ భ్రమలో ఉన్నాం. అంటే ఒక స్టేజ్ మీద పొడగలనే రామలక్ష్మణుడు సూపర్ ఫైట్స్ చేశారంగా మాకు తెలియకుండా కొంచెం అలా బాడీ అలా ఉండేది. ఒకళ్ళు చూసుకున్నాం ఆహా మనమే కావాలి క్రెడిట్ రామలక్ష్మణ్ చేసే వచ్చామని. ఈ ధ్యానంలో అంతరాత్మలో ఎల్లంగా ఈ ఎదవలకి అంత సీన్ లేదని సార్ మాకు అర్థమవుతుంది. మేము మాట్లాడే వాళ్ళు పూడుతున్నా కానీ మీద ఎలా చూసుకుంటాం, ఇప్పుడు చూస్తుంటే తలదించుకుంటున్నాం మనం పూడుతున్నారే, ఇది నువ్వు నిజం అనుకోవద్దా రామలక్ష్మణ, నిజం అనుకున్నావు పప్పులో కాలేస్తానని మాత్రం మాకు క్లారిటీ అర్థమైపోతుంది. ఇప్పుడు అసలు అర్థమైపోయింది అంటే పేరు పత్రికలో రావటానికను నీకు సంబంధం లేని విషయం అనేది అర్థమైంది. వాడిని కాపాడాలనుకోవటం భ్రమే, వాడిని నా వల్ల వచ్చింది అనుకోవటం అంతకంటే భ్రమ. అర్థమైపోయింది మన వెనక్కి వెళ్ళి చూస్తే ఏ సమయంలో రావాలో వస్తాయి, ఏ సమయంలో పోవాలో పోతాయి, నీ పడి నువ్వు నిశ్చలంగా ఉండయా నా సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఇంకొక తిరకాసు, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉంటుంది చాలా మందికి. నేను నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ నా ఉద్యోగం ఏంటి, నేనేం చేయాలి, ఏం చేయాలి, దానికి ఎలా వస్తుంది సమాధానం మనలో? మనకి ఏం చేయకుండా ఉండడం మన ప్రయత్నం, మానవ ప్రయత్నం ఉండాలో ఉండకూడదు అంట. మానవ ప్రయత్నం చేయప్పుడు మేము ఒక క్షణం కూడా ఖాళీగా ఉండం తల్లి, ఒక క్షణం ఖాళీగా ఉండం. షూటింగ్ అను మాకు కావాల్సిందను వాళ్ళతో మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, ఎందుకంటే మాది 55 ఏజ్, 55 సంవత్సరాలు నాకు, ఇంకొంటే ఇంకో 20 ఇయర్స్ నా జీవితం, 20 ఇయర్స్ నైట్లు తీసేస్తే ఇంకంత తక్కువ సమయం ఉంది. ఇంక నేను అసలు నేనేంటి నేను తెలుసుకోవాలి, నా రామలక్ష్మణ్ బుక్ ఎవరికైనా ఉపయోగపడాలి, అదే మెయిన్ మా గోల్. మా గోల్ ఏంటంటే నా బుక్లో నా సీన్స్, నా జీవితం, మా ఇద్దరు సీన్స్, మా బుక్ని ఒక 2-3 సీన్లను ఎవరికైనా ఉపయోగపడాలి జీవితం ఎదిగే వాళ్ళకి. దాని ఆదర్శం నేనేమి ఇస్తున్నాను, పొదుగులు నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం షూటింగ్లు చేసుకొని పుడి తినేసి కారులు తిరిగేసి నైట్ తిన్నాను పూడుకున్నా లేసానంటే నా కోసమే బతకటమేనా ఇది? నేను 10 మంది నా బుక్ ఎవరైనా ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఒక బాహుబలి సినిమా ఉందమ్మా, బాహుబలిలో ఉంటే ఆ సినిమాని మనకు కొన్ని సంవత్సరాల వరకు 10 మంది డైరెక్టర్ వేసుకొని చూస్తారు. అవును, ఒక మదర్ సెంటిమెంట్ చేయాలనుకున్న వాళ్ళు బాహుబలి సినిమా చూస్తారు. కాబట్టి మన బుక్ ఏంటి ఏంటి మనల్ని అలాగా ముయటమేనా, ది బుక్ 10 మంది నిదర్శనంగా ఉండాలనే ఇంత గొప్ప జన్మ వచ్చినందుకు చేసుకోవాలి. కుప్పతోడు లేస్తే ఏంటి ఏంటి అంటున్నా, అది నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం అందరూ బతుకుతున్నాను, నేను బతుకుతాను సార్, దానిలో పెద్ద ఆలోచన కాదు, నా పిల్లలు బలి చూసుకుంటానండి, నా ఫ్యామిలీ బలి చూసుకుంటాను, దానికోసం పెద్ద నువ్వు చూసుకునేది అందరూ అదే చేస్తున్నాను. అదే జంతువు కూడా దాని పిల్లల్ని బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మేము కేబర్ పవర్ నడుస్తుంటే నెమిలి పిల్లలు పక్కన వేసుకొని దానికి ఏం కావాలో గెలికి ఇస్తాం తల్లి, ఓ జంతువు కూడా అదే చేస్తుంది, అది మనం చేయటం కంటే కూడా అసలు మనం ఏంటి అనే సత్యం కోసం అన్వేషణ ఈ ధ్యానం. మీరు ఈ మొత్తం ఈ క్రమంలో మీరు భగవద్ దర్శనం అని అంటారు లేదు సత్య దర్శనం అని, అటువంటి స్థితులు ఎప్పుడైనా పొందారా రామ్ గారు లక్ష్మణ్ గారు? మంచి కృష్ణ ఆ రోజు కృష్ణ భగవాన్ అర్జునుడికి చూపించిన విశ్వరూపం, అట్లాంటి రూపాలు ఏమన్నా చూసారా తల్లి? నిజంగా మేము చెప్పాలంటే ఊరక మన భాషలో మా సినిమా భాషలో చెప్పాలంటే మహాభారతంలో అర్జునుడికి ఒక సన్నివేశం వచ్చింది క్లైమాక్స్లో. అసలు ఏంటి మన వాళ్ళందరూ రిలేషన్ వీళ్ళందరినీ నేను చంపాలా, అసలు ఏంటి ఇది కథ కోసం దీనికోసం బోర్ని ఏడిసి కృష్ణ భగవాన్ ఏంటి సార్ ఇది నాకు అర్థం కాలేదని విల్లు పడేసినట్టుగా
మమ్మల్ని కష్టాలే మమ్మల్ని ఏడిపించినాయి. మొత్తంలో మమ్మల్ని ఎదురుపెట్టిన లాక్కులు, ఒక రిలేషన్ రిలేషన్షిప్లో బంధం, ఒక పని ఎదుగుతున్నప్పుడు మామూలు ఘర్షణలు పెట్టి మమ్మల్ని పోటీతత్వంలో ఇరికిచ్చిన మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి ఇరికిస్తే ఎంత లాక్ చేస్తుంటే దానిలో నుంచి అలా బయటికి రావడం ప్రయత్నిస్తున్నాం చూడు. అది ఆత్మపైన చాలామంది ఉంటారు, అందరూ మనకి సుఖాలే రావాలి. ఈ ధ్యానంలో కూడా చాలామంది ఉంటారు, నాకు అన్ని సుఖాలే రావాలి, మనం చూడాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ మనం పొగడాలని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అట్లా కాదు, మన ఈ ఆత్మపైన వెళ్ళాలంటే ఎవరు నచ్చకూడదు. నువ్వు ముందు మనుషులకు నచ్చేలాగా ఉండాలని ప్రయత్నిస్తే భగవంతుని నచ్చం, భగవంతుని నచ్చితే మనుషులు నచ్చం. అబ్బా గొప్ప సత్యం చెప్పారు. భగవంతుడు నచ్చాలంటే మనుషులు మనం కొంతమంది ఎదిరికించాలి. కొన్ని కొన్ని సత్యాల్లో మనం దాన్ని సడించుకు రావాలి బయటికి. అంటే కొన్ని వద్దు అక్కర్లేదని మనమే చెప్పడం ద్వారానే అది ఘర్షణ అయినా సరే బయటకు వచ్చేయాలి, మనకు అవసరం లేదని తిరస్కరించాలి. మీరు అడిగారు ఏమన్నా మీకు ఈ ధ్యానంలో ఏమన్నా మీకు ఏమన్నా అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటారు కదా రామ్ గారు, ఆ స్థితిలో ఉన్నప్పుడు తల్లి ఫస్ట్ నుంచి కూడా మేము రెండు రకాలు ఉండే, భక్తి మార్గం ఆత్మ మార్గం ధ్యాన మార్గం. భక్తి మార్గం నుంచి రావటం అంటే భక్తి మార్గం నుంచి ఆత్మలోకి జాయిన్ అవ్వచ్చు, ఇది దానిలో నుంచి వచ్చేది ఫస్ట్. అలాగే వచ్చి కొంతమంది విశ్వాన్ని చూసే ఆత్మ పైనలోకి వెళ్తారు, కొంతమంది కొంతమంది మేము భక్తిలో నుంచి రాలా. భక్తి భక్తిలో నుంచి వస్తే ఏమన్నా మనకి దైవాలు దైవాలు ఉందా? భక్తి అనేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. దేవుడు రెండు ఒక టెంకాయ కొట్టిపోయితే ఏదో మనకు మన మన ప్రాబ్లం చెప్పిపోయితే ఆయన సాల్వ్ చేయడా అనే నమ్మకం భక్తి అనేది. అది ఒకటి నేను రెండు భగవంతుడు రెండుగా ఉన్నాం. భక్తి ద్వైతము, ద్వైతం అద్వైతం అంటే మేము దాన్ని ఏం చేసామంటే దాని నుంచి చరణంగా దీనిలో జంప్ అయ్యాం. అంటే గురువుల ఆజ్ఞో ఏంటో మాకు తెలియదు, శుక్రతో మేము తెలియగలం మేము చెప్పట్లేదు. దాన్ని రజనీకాంత్ గారు అడిగారు, రజనీకాంత్ గారు మేము ధ్యానం చేస్తాం మీరు మీలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమి అడిగారు. మేము దాంట్లో బాగా నచ్చిన ఒకే ఒక విషయం అంటే ఆయన రజనీకాంత్ జస్ట్ నచ్చుకున్న విషయం అదే ఏంటంటే ఇంతకుముందు మేము స్టార్టింగ్ మేము పండుకుపోయే ముందు భగవంతుడికి థ్యాంక్ చెప్పి పండుకుంటాం, నేను చూస్తానికి మాట్లాడటానికి ఇంటానికి నడపడానికి ఈ రోజు మొత్తాన్ని నువ్వు సహకరించిన భగవంతుడికి హృదయపూర్వక థ్యాంక్ చెప్పి పండుకుంటాం. మా చుట్టూరు ఉన్న మా అంటే ఈ మన పని సహాయం చేసిన వాళ్ళందరికీ తల్లిదండ్రులు వీళ్ళందరికీ ముందు మనుషులకు చెప్పి ఆ తర్వాత భగవంతుడికి పండుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత అలా చెప్తూ చెప్తూ కొన్నాళ్ళ తర్వాత మా లోపల నుంచి అంతర్వాణి ఏర్పడింది, ఇంకొక మనిషి ఎవరో ఉండట్టు ఆ మనిషికి నువ్వు చెప్తున్నట్టు థ్యాంక్ చెప్తున్నట్టు రెండు అవుతుంది అక్కడ రెండు రెండు అంటే అర్థమైంది తల్లి నువ్వు ఉంటేనే నేను చెప్తున్నాను. అర్థమైంది, చాలా గొప్పగా చెప్తున్నారు, అదే వింటున్నాను. రెండు రెండు కాదు ఒకటే అని ఆ తర్వాత మాకు చెయ్యంగా చెయ్యి అర్థమైపోయింది. ఇంకెవరికి చెప్తున్నావు ఆయనే నువ్వైతే ఇంకెవరు చెప్పేదెవరు వినేదెవరు రజనీకారు ఈ మాట తర్వాత మేము ఇంతకుముందు ట్యాంక్స్ పడలేదంటే కళ్ళు మూసుకున్నాం అంతా నేనే అనే భావంతో ధ్యానాలు కూర్చోవడం అనగానే చక్రాలు అనేది యాక్టివ్ వల్ల ఆల్రెడీ అయిపోయింది అన్నారు ఆయన. అంటే మాకు తెలియదు చక్రాలు యాక్టివ్ అవుతుంది దుర్యానికి వెళ్ళాలి అని అంటున్నారు కదా, మాకు తెలియదు సార్ ఇలా అనగానే మీకు ఆల్రెడీ చక్రాన్ని యాక్టివ్ అయిపోయింది రామలక్ష్మణ్ ఆమె ఏగులు మీరిద్దరు. వాసివంతు విడిచిన వాడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. అదంటే దానికి ఏంటంటే పూర్వజన్మ సుకృతం అంటే పోయిన జన్మలో కొంతవరకు ప్రయత్నించి మా జన్మ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది కాబట్టి అన్ని అక్కడి నుంచి మొదలైంది అంతేకాదు. మీరు అక్షరాలు నమ్ముతారా జన్మలు పూర్వజన్మలు అంతే, ఇది పెద్దలు చెప్పేది, బట్ మీరు అనుభవపూర్వకంగా నమ్ముతారా పూర్వజన్మ సుకృతం వల్లే మనకి జరుగుతుంది? తల్లి ఫస్ట్ నుంచి కూడా యోతివాదం కొంచెం మా దగ్గర ఉండేది, అందుకే అడుగుతున్నాను. ఫస్ట్ ఇది దేవుడు మేము ఫైటర్గా ఉన్నప్పుడు ఈ ధ్యానం రాకముందు ఫైటర్స్ అంతా గుడికి వెళ్ళేవాళ్ళం. ఫైటర్స్ అంతా ఏదైనా ఊరు రామేశ్వరం ఇట్లా షూటింగ్కి వెళ్తున్నప్పుడు గుడికి అందరూ వెళ్తుంటారు, రే నల్లా భక్తి అవ్వా నల్ల కడవలప్పా నీ వేడికి ఎన్నా అన్ని జరుగుతుంది అన్ని వేడిక కడవలు గుడిపాంగా అనేవాడు. నేను ఆయన అడగట్టు ఏంటి ఆయన నాకు ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంత గుడిలోకి వెళ్ళంగా ఒక అంతరాత్మ అనేది ఆయన ఎవరు నాకు ఇవ్వడానికి నేను కష్టపడింది ఆయన నేను షూటింగ్ చేస్తున్నాను నాకు బ్యాట 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తున్నారు నేను కష్టపడకుండా ఆయన ఎందుకు అడగాలి అసలు ఆయన దగ్గర ఏం బ్యాంక్ ఏముంది ఏముంది గుడిని వెళ్ళాలి ఆలోచన వచ్చేది. అందుకని అందరిలాగా తప్పు అనుకుంటారు స్టార్టింగ్ తప్పు అనుకుంటారు మాసలు ఏమనుకుంటారు అంత దండం పెట్టుకుంటారు. ఏం కోరుకునేవాళ్ళం కాదు ఫస్ట్ నుంచి, అది ఒక వేత్వాదంగా ఉండేది మా లోపల అంతరాత్మలోని. అట్లా మా అంతరాత్మ కూడా ఇలా అనగానే ఈ ధ్యానంలో కూర్చోవడం ఫస్ట్ కూడా మేము అసలు ఇది ఆశించి ధ్యానం చేసేవాళ్ళం కాదు, మంచి పేరు రావాలని అనేవాళ్ళు మాకు. ఫస్ట్ చెన్నైలో మా గురువు అనేవాడు
మీరు మంచి మంచి అవార్డు తీసుకున్నట్టు మంచి స్టేజ్ మీద మిమ్మల్ని పిలుస్తున్నట్టు మీరు ఊహించుకోండి. విజువలైజేషన్ విజువలైజేషన్ చేయండి. మా గురువు ఫస్ట్ చెప్పింది ఫస్ట్ గురువు అప్పుడు నమ్మల ఆయుష్యం అసలు ఏం మేమేంటి సాధారణ ఫైటర్స్ మాకు అవార్డు ఇటువంటి పెద్ద పెద్ద స్టేజ్ మీద పిలవంటే మిమ్మల్ని సన్మానం చేసి సూపర్ అంటాం ఏంటి ఇది సాధ్యమా దాన్ని మేము నమ్మల విజువలైజేషన్ సరే చూద్దాం గురుగారు చెప్పారు సంకల్ప ధ్యానం నిర్మల ధ్యానం నిర్మల ధ్యానం రెండు ధ్యానాలు ఉన్నాయి తల్లి సంకల్పంతో కూడా ఏమైనా సాధించవచ్చు అది కూడా సాధ్యమే సాధ్యమే కాబట్టి అదే శాశ్వతం కాదు నిర్మల ధ్యానం కూడా ఒకటి ఉంది కొన్నాళ్ళే అదే అంటే అది బొమ్మలాగా సంకల్ప ధ్యానం మనం ఆడుకున్నాక బొమ్మతో మళ్ళీ నిర్మల సంకల్పలాడికి ఒక కొత్త చిన్న కారు కొనిచ్చాము నా రోజులు ఆడుకున్న తర్వాత ఇది పాత అయిపోయి కొత్తది అంటాడు మనం ఏదో కావాలని కోరుకుని వచ్చింది బట్ అది శాశ్వతం ఇప్పట్లో ఇప్పుడు మాకు దీనిలోకి వచ్చిన తర్వాత మూడు రకాలైన ధ్యానాలు చేయాలి మనిషి దీనిలో క్వాలిటీ ఏంటి ఫస్ట్ సెకండ్ క్వాలిటీ లాగా మూడు రకాల మనిషి సెకండ్ క్వాలిటీ సెకండ్ వేసి ఫస్ట్ వేసి అంటారు కదా అలా అలాగా ఈ ధ్యానంలో కూడా మేము ఇక్కడ సత్సంగానికి వెళ్ళినప్పుడల్లా కూర్చోవడం మేము క్లైమాక్స్ గురించి చెప్తే అర్థం కావట్లేదు కొంతమంది అలా బెత్త బెత్త చూపు చూస్తున్నాం కొంతమంది జీవితం ఎదగాలని ఆశ వస్తున్న వాళ్ళకి ఇదేం లేదండి వేస్ట్ అండి ఇంత డిసిప్లిన్కి వెళ్తున్నారు కొంచెం వాళ్ళకి అర్థం కాదేమో అందుకని ఒక జీవితంలో కుర్రవాళ్ళకి కానీ యువకులకు కానీ కొంతమందికి కానీ కొంతమంది రుహుమతులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ వాళ్ళ సంకల్ప ధ్యానం కావాలి వాళ్ళకి సంకల్ప ధ్యానం అది లెవెల్ 2 నా అది ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ సంకల్ప ధ్యానం ఫస్ట్ సంకల్ప అంటే మనిషి నేను ఉత్సాహంగా నేను ఈ పనిలోకి రావాలంటే నేను ఒక సంకల్పం కోరుకుండాలి కోరుకుండాలి మనిషికి ఆ కోరికతో ధ్యానం చేయాలి ఆ కోరిక నెరవేరాలి ఓహో ఇది బాగానే ఉంది ఇల్లు కోరుకున్నాను నాకు జాబ్ ఇచ్చింది మంచి భార్య కావాలని వచ్చింది హ్యాపీగా ఉన్నానే నేను నెక్స్ట్ ఏం చేయాలి ఇది రెండో స్టేజ్ ఇవన్నీ వచ్చినాయి బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం కానీ ఒక రోజు పోతాయి ఈ పోతాయి అని వాళ్ళ లోపల నుంచి మళ్ళీ రావాలి రెండో స్టేజ్ ఇది కాదు భార్య కొన్నాళ్ళు ఉండవు పిల్లలు ఉండవు పెద్దోళ్ళు మ్యారేజ్ కొన్ని రోజులకు ముందు లేరు ఇప్పుడు వచ్చారు కొన్ని రోజుల తర్వాత ఉండరు ఉండరు భార్య కొన్నాళ్ళు ముందు లేదు శాశ్వతం ఉండేది ఏది ఏది నెక్స్ట్ స్టెప్ లో రావాలి నిర్మల ధ్యానం అది ఆత్మపైన ఆత్మపైన వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు నేను దేహం నేను కాదు భగవంతుడు విష్ణు ఇదంతా కావాలి అసలు ఏది నేను కాదే నిర్మల స్థితే అంటే క్లైమాక్స్ రావాలి ఈ మూడు స్థితుల్లోంచి కొంచెం ఎదగాలి తప్ప ఒకే మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన అర్థం కాదు ఒక సినిమా కూడా గవకన క్లైమాక్స్ చూసాను కూడా అర్థం కాదు అర్థం కాదు అందుకని కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకేమన్నా రూపాలు అవ్వబడ్డాయా అని అడిగారు క్వశ్చన్ రూపాలు కావచ్చు లేదు శక్తి కావచ్చు అయ్యి మేము ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అంటే మా ఎక్కడ రాలా బట్ కొన్ని కొన్ని మనుషుల రూపంలో కొన్ని జరుగుతుంటాయి అంటే ఒక మనిషి లాగా వస్తారు ఆయన భగవంతుడు అనుకో వచ్చాము అంటే మీకు ఆ మెసేజ్ లాగా వెలుగుతుంది నేను పడుకొని ఉన్నాను ఒక రోజు సరదాగా మీ ఇద్దరం ధ్యానం చేద్దాం కూర్చున్నాం ధ్యానం చేద్దాం కూర్చుని ఉన్నాను చక్కగా నా తెలియకుండా నేను నిద్రపోయా నిద్రపోయేటప్పటికి ఆ పక్కన నుంచి సంపద తీసుకొని ఫలాన ఒక దెబ్బడింది నాకు తక్కువ లెగ్ చూసా లెగ్ చూస్తే ఎప్పుడో నేను నిద్రపోయినాడు బెదర కొడుతుంది కొడతా టచ్ చేస్తాడు అంటాం కానీ నిద్ర లేదు నేను నిద్రపోయినట్టు కొడతాం కానీ చేస్తాను ధ్యానం చేసేటప్పుడు అప్పుడు చూస్తాను నేను లెగ్ చూసాను బెదర్ బాగా ధ్యానం డీప్లో ఉండ డీప్లో ఉన్నాడు బట్ బెదర్ కొట్టింది అంటే కొట్టి కొద్ది కవలేక ఉంటాయి కదా అసలు వెళ్ళి అలా ఉండే అని చెప్తాడు అలా అయిపోయి ధ్యానం అంతా చేసిన తర్వాత కొంచెం అడిగాను నేను మధ్యలో లేపేమంటారంటే నేను లేపలేదు అన్నాడు మనకి నిదర్శంగా ఆత్మ పైన చేసేటప్పుడు గురువులే వచ్చి వాళ్ళు రూపంలో వచ్చి అలా లేపుతారనేది అర్థమైంది ఎందుకంటే తల్లి గురువులు అనేవాళ్ళు ఆత్మ పైనలో ఆ మంచి ఆత్మల కోసం వాళ్ళు వెయిటింగ్లో ఉండరు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు ఆ సత్యాన్ని తెలుసుకుని బాటలో వస్తుంటే వాళ్ళు చేసుకొని ఒక ముట్టుకే వేసి లేరా పోపో నడు చాలా మంది దుఃఖంలో ఉన్నారు నువ్వన్న ఈ మార్గంకి వచ్చేవారు ఎప్పుడు నిద్రపోతుంటే ఎట్లా మా దేహాలు లేవు చెప్పడానికి దేహాలు మాది మాకు కొంత లిమిట్ దేహం అనేది దేహం కొన్నాళ్ళే ఉంటాం అంటే మనలోకి వచ్చి వాళ్ళు పెరాపణ చేస్తారు పెరాపణ చేసి వాళ్ళు నడిపిస్తుంటారు గురువు వాళ్ళే ఎంపిక వేసి నువ్వు లేపడం సత్యం అర్థమైంది ఆ స్ఫురణ మీరు తెలుసుకోవడం చాలా గొప్ప అది ఎందుకంటే ఎంతో మీరు సాధన చేస్తున్నారు కాబట్టి తెలుస్తోంది ఏది నేను ఐడెంటిఫై కాకపోవడం నాది కాదు నేను కాదు కానీ ఇది మొత్తం నేనే అక్కడ సూక్ష్మమైన ఒక తేడా ఏది నేను కాదు మళ్ళీ అంతా నేనే అందులో మసులు కూడా ఉన్నది చాలా గొప్పగా ఉంది ఇది ఒక చాలా సూక్ష్మ సున్నితమైన ప్రశ్న అన్నదమ్ములు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య డిషిమ్ డిషిమ్ ఫైటింగ్ అయిందా అభిప్రాయ భేదాలు మాట్లాడుకోకపోవడాలు అలగడాలు నాకు కావాలి నాకు కావాలని అంటే సహజం కదా అందరూ మనం పెరుగుతున్నప్పుడు అందరికీ ఉంటాయి అంటే కిన్సు వలన మాకు పూర్వజన్మ సుకృతం కానీ ఏదైనా ఘర్షణ పడ్డా కానీ ఒక జస్ట్ ఈ ఘర్షణ ఏంటంటే దీన్ని బట్టి అంటే ప్రతి అన్నదమ్ముల దగ్గర ఘర్షణ ఉంటుంది మా దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది
ఈ ఘర్షణ ఎంత ట్రావెల్ చేస్తావు సంవత్సరాల నెలల ఒక నిమిషం బుద్ధి లేదంటారా అన్న ఈ బుద్ధి లేదని కోప్పడది ఒక నిమిషంలో ఉందా పది నిమిషాల్లో ఉందా వన్ డే ఉందా నెల ఉందా సంవత్సరం ఉందా ఇది ట్రావెల్ ని బట్టి మన లోపల అంతా రాస్తుంది ఇది కూడా మీరు చాలా మంచి అలవెన్స్ ఇచ్చారు ఎందుకంటే కోపాలవన్నీ తాపాలు నార్మల్ ఉంటాయి మానవ జన్మకి ఎంతసేపు ఉంటుంది అనేది చూసుకోవాలి yes కొంతమందికి సంవత్సరాలు ఉంటాయి అలనమ్ సంవత్సరాలు బలుకొలేదమే అలనమ్ ఉంటారు అదొక రకమైన అలనమ్లు కొంతమంది మే నెల బలుకొలేదు అంటారు అదొకమైన ఇది కొంతమంది రోజు బలుకొలేదు అంటారు మీ ఇద్దరం ఒక క్షణమే క్షణమే చాలా గొప్పగా చెప్పారు క్షణ దేశం మాది మాది కోపడతా నేను బుద్ధి లేదంటారు అదవా అని అంట ఒక క్షణం మర్చిపోతాడు అంత క్షణం మళ్ళీ మా మామూలుగా వచ్చింది కదా ప్రతి మనిషికి కానీ జీవితాన్ని కోపం ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి అది ఎంతసేపు ట్రావెల్ చేస్తున్నా దీనికి ఆధారపడింది రాగం దేశం అనేది రెండు జోడేట్ల బండిలాగమ్మ మనకి జీవితం భౌతికవాదం రాగం కావాలి దేశం కావాలి రెండు కావాలి ప్రేమించాలి తప్పు చేస్తారు ఈ బుద్ధి లేదా అని చెప్పాలి ఇది నీ జీవితం ఇది కాబట్టి మా ఇద్దరు గొడవలో ఒక చెనిక గొడవ చెనికమైన గొడవ దాన్ని ట్రావెల్ చేయం ఏదో ఇంత సాధన చేసి మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో మీ కొలీగ్స్ అందరికి మీరు అర్థం అవుతారా ఫస్ట్ కొన్నాళ్ళు అర్థం కాల ఇల్లేంటి సరే సపరేట్ గా సపరేట్ ఫోన్ చేయడం సపరేట్ గా టయానికి మేము వెళ్తాం అందరితో ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళినప్పుడు మేము ముందుగానే రావటం అంటే ఏదైనా భయపెట్టించారు కూడా మీరు సినిమాలో రాణించాలంటే పార్టీల్లో కూర్చోవాలి ముందు పార్టీలో కూర్చోవాలి వాళ్ళతో మీకు తెలిసిందే లేకపోయినా వాళ్ళతో అసుకు డోసులు కొడుతుండాలి అంటే కాదు ఒక మాట మాట మనకు కావాలంటే నీ మాట నువ్వు మాట్లాడే వినాలి కదా కదా నీ దగ్గర నుంచి ఏదో పొందాలంటే నువ్వు చెప్పిన ఏదో అసుకు పోసుకు మాట్లాడుకో నిన్ను నువ్వు సూపర్ హోపర్లు పొగిడితే కదా నెక్స్ట్ నాకు అవకాశం ఇచ్చేది ఇది సహజం తల్లి ఇది ఇట్లాంటి అసుకూసులు మాటలు కొట్టాలి వాళ్ళ పార్టీలు కలవాలి నువ్వు వాడు బాగలేకపోయినా బాగుండని చెప్పాలి ఇది అంటే నువ్వు గెలుపుతావు లేదా ఓడిపోతావని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ముట్టికాలు పడిన రోజులు సందాలు వచ్చినాయి ఏడుచుకున్న రోజులు కూడా ఉంది మేము దానికి ప్రాధాన్యత ఇవ్వాలా లోపల ఉన్న సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఘర్షణ కూడా జరిగింది మన తీవ్ర పర పక్కన లక్కీ గెస్ట్ హౌస్ అని ఉంది ఫస్ట్ ఫైట్ మాస్టర్ గా మేము జీవితం ఎదగాలనుకున్నాం సార్ లక్కీ గెస్ట్ హౌస్ ఉంది పొడి పిలిచే లక్కీ గెస్ట్ హౌస్ డబ్బులు కూడా ఇక్కడికి వచ్చాయి డబ్బు చెన్నై నుంచి వచ్చాము డబ్బులు అయిపోయి ఒక ఫైట్ మాస్టర్ పిలిచి మా సినిమా నెక్స్ట్ అయిపోతున్నాం ఇట్లా లక్కీ గెస్ట్ హౌస్ లో డైరెక్టర్ ఉన్నారు రూమ్ మాట్లాడకుండా రండి అన్నారు 7-8 o'clock అయింది వాళ్ళు రెండు మూడు మందు బాటలు బాటల్స్ సైడ్స్ సికిన్ ఏదో చిన్న పకోడీ లాగా పెట్టుకున్నారు రామలక్ష్మణులు అసలు మనం మీకు మంచి అవకాశం ఇస్తాము అసలు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అని వాతావరణం చూసాం మనసు ఏదో మా ఇద్దరు రైండింగ్ జరుగుతుంది తల్లి బా ఇట్లా చూస్తూ చూస్తే నేను కొంచెం మావాడు కొంచెం ఇంకా కొంచెం ఫ్రాంక్ అనమాట తెలియదు ఇద్దరం కూర్చొని ఉన్నాం వీళ్ళు లేచి నాకు కూర్చొని మాట్లాడుతూ మొదలు మాట్లాడుతున్నావు రెండు మాటల్లో మాకు అసలు ఆ మాటలకి మన మాటలకి మనం అనుకున్న ఏమిటి సార్ రేపు బయట చేసి ఎలా చేస్తారు ఇని అడగకుండా కూర్చొని మాడుకుందాం ఏం మాడుతున్నారు మాకు అర్థం కాదు అన్న బదరు నేను ఇట్లా వెళ్ళి వస్తాను వెళ్ళి లేడు కానీ చేయదాకా రాలా బయట నుంచున్నాడు గేటు దగ్గర నుంచున్నాడు నేను ఒక్కడిని మేనేజ్ చేస్తున్నా కానీ ఇటు లేడే పిలవడే ఏదన్నా అంటున్నాడు అలా చూస్తాడు పక్కన నేను లోపల రాను రా అన్నాడు సరే సార్ మాకు ఈ సన్నివేశం ఏదో నచ్చలేదు సార్ అదే ఫస్ట్ మీకు ఫైట్ మార్ షాన్స్ ఇస్తామంటే ఇలా మాతో కంపెనీ పార్టీ కూడా వేయకుండా వెళ్ళిపోవాలనుకుంటా మీ ముందు తాగుతు కూర్చొని మాట్లాడకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నారు సరే మీ ఇష్టం చూసుకుందాం చూద్దాంలే అన్నారు సరే సార్ బయలుదేరొచ్చు అట్లాంటి రెండు మూడు సీక్వెన్స్లు సన్నివేశాలు మాకు చాలా తెలియదు అప్పుడు ఎక్కడా మీరు మీకు టెంప్టేషన్ రాలేదు ఎందుకు వచ్చింది వాళ్ళే మనం కూడా ఏమి జరగనట్టు కూర్చుందాము కానీ ఎక్కడో లోపల దీనికి దీని గొప్ప విషయం చెప్పాలంటమ్మా మనసుకు లొంగుబాటు అలాంటి విషయంలో ఎదిరించడం బలంగా వైరాగ్యంతో ఉంచడం అనేది అది పూర్వజన సుకృతం అయి ఉండదు ఎదిరించింగా వాళ్ళే ఇప్పుడు ఫంక్షన్కి వస్తే డైరెక్టర్స్ కానీ మన హీరో మహేష్ బాబు గారు కానీ చిరంజీవి అన్నయ్య కానీ వెళ్తే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన మొన్న ఆశ్చర్యం ఇచ్చిన తల్లి మీ ముందు పంచుకోవాలి మెగాస్టార్ మెగాస్టార్ తోటి అందరూ అన్నయ్య వస్తున్నారని జనంతా అలక్ట్ ఉంటాం కదా వస్తున్నాడు చెట్లు వస్తున్నాడు అన్నయ్య వస్తున్నారు చూస్తుంటే మేము కరోనాకు ముందు చూసాము కరోనా తర్వాత మళ్ళీ అన్నయ్య చెట్టుకు వస్తున్నాడు ఫస్ట్ టైం చూస్తున్నాడు అంటే ఒక 8 months 4 months తర్వాత అప్పుడు కొంచెం లావుగా ఉన్నారు అన్నయ్య తర్వాత చుట్టుకొచ్చేటప్పుడు చాలా లీన్ గా తయారయ్యి రామ్ చరణ్ అంటే ఈ చిన్నవాడుగా వచ్చారు డైట్ చేసి వచ్చారు వచ్చి అందరి ముందు రాగానే ఫస్ట్ వాడుతున్నా మేము చూస్తే ఆనందం అవుతున్నాయి మీ బాడీ స్లిమ్ మీ కాళ్ళు నమస్కారం తీసుకున్నాం అంత 100 మంది 200 300 మంది ఉన్నారు మీరేనా మాకు ఆదర్శం అన్నాడు
ఇద్దరికి మాకు గగ్గురు పడుతుంది అన్నమాట ఇష్టం. అంత పెద్ద మనిషి మీరే ఆదర్శం అన్నారంటే నేను నిజంగా మా వైపు దగ్గర కూడా చెబుతుంటాను. అసలు మీరు ఫైట్ మాస్టర్స్, మీరు ఫైట్గా ఉండి గుణాలన్నీ ఉండాల్సిన చెడాసనాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరంత పవిత్రంగా నాన్ వెజ్ మానేసి అంత పవిత్రంగా ఉన్నారంటే మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. అట మా కళ్ళ నీళ్లు దిగిరింది సార్. అంటే మా బుక్ ఏదో యూస్ అవుతుంది ఇలా చెప్పాను చూడు. అంటే మనం ఇంతకు ముందు అలాంటి ఎదురుచుకుంటూ వస్తూ ఉందో బట్టి ఒకరోజు మనకి దొరికిన ఒక అమూల్యమైన రత్నం లాంటి వార్తలు పెద్దవాళ్ళ మాట విన్నది. ఎంత సాహసంగా చేశారు సార్ మీరు. అంటే నిజంగానే ఆ రోజు మీరు కావాలంటే తలొగ్గి ఏదో పర్లేదు లేని అడ్జస్ట్ అయిపోయి ఏదో చేసుకుని ఉండొచ్చు. సినిమా వచ్చింది ఆయన నోట్లో నుంచి ఇప్పుడు కూడా తల్లి ఇప్పుడు కూడా ఒకే ఒక విషయం తెలుసుకోవాల్సి వచ్చాడు అందరికీ. మనం కష్టపడి ఏదో ఒక దాని వైరాగ్యంతో లేకపోతే పొగడంపులు ఊరక రావుతుంది. ఎవరన్నా కానీ తాగుపోతాడు తిరిగిపోతాడికి టేజీల మీనెక్కి దండలేసి పొగుడుతారా? ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, ఇది మనకి అంటే చాలామందికి తాగుడు అలవాటు ఉంటుంది, తప్ప వాళ్ళు చెడ్డవాళ్ళా? కాదు తల్లి, కాదు. ప్రతి చెడు అలవాటు ఉన్న ప్రతి మనిషి ఏ తప్పుటి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా అద్భుతం ఏంటంటే వాళ్ళ జీవితం ఎదగటానికి కోసం దానివల్ల ఏదో ఆనందం పొందడం తెలియకనే చేసేది ప్రతి మనిషి తెలియకనే తల్లి. అంతరాత్రం తెలియకపోవటమే ప్రతి తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకుందాం. అంటే ముందు హామీకారమా కాదు అనేది జనరల్గా మనం తెలియాలి, ఎందుకంటే సత్యం మీరు అడిగారు కాబట్టి ఆ సత్యంలో ఉండడం మేము నిజం ఏం తెలుసుకున్నాం, ఎందుకు దాన్ని దూరంగా అది 10 మంది తెలియాలి. ఎందుకంటే ఎవరిని చూసేవాళ్ళు ప్రేక్షకులు దేవుళ్ళు అందరూ కూడా, ఎందుకంటే మన ప్రతి మాట కూడా 10 మంది చూసేవాళ్ళని సత్యంతో మనస్ఫూర్తి చేయడం కానీ వాళ్ళు డీగేట్ చేసి వాళ్ళు తక్కువ ఎక్కువ మన ఏ ఉద్దేశం తెలుసు. ఒక ఫ్లైట్ ఎక్కేవి మనం, 200 మంది ఫ్లైట్లో కూర్చున్నాం, ఫ్లైట్ హెయిర్ డ్రైవరు కప్పుకు ఫుల్ తాగి ఇది పక్షులు తాగి వచ్చి ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఇష్యూ మనందరం తెలిసింది. నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కుతావా దిగుతావా అని అందరూ డౌట్ వస్తుంది. డౌట్ వస్తుంది ఇతను కరెక్టా చేసి మనం తీసుకెళ్తాడా, ల్యాండ్ చేస్తాడా, చేయడా, ఎటు తీసుకెళ్తాడు, ఏంటి అది, ఏం అవుతుందా, భయం వస్తుందా లేదా? అంటే ముందు తాగినందు వల్ల మనకు భయాన్ని కలిగించిందా లేదా? అవతల మీద నమ్మకం పోయిందా లేదా? మనకి ఒక మంచి మనిషికున్న క్వాలిటీస్కి దిగిపోయాడు, దిగాడు ఫ్లైట్ డ్రైవరు ఒక ఆయన, దాని వలన దిగడ లేదా క్షణం. అవును. రెండోది ఒక డ్రైవరు మనకు జర్నీ చేస్తున్నాము ఫుల్ తాగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మేడం అని కళ్ళు మూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు, ఇతను మనం చలారని గమ్యాన్ని చెరుస్తాడా లేదన్న భయం నీలో ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. అంటే మన లోపల ఉన్న క్వాలిటీస్, మనలో ఒక మనిషికి ఉండే కళ్ళు చూసే పవర్కి, మాట్లాడే చినికిడికి, మాట్లాడే మాటకి, నడిచే నడక్కి ఆ క్షణం కోల్పోతాము. డౌన్ చేస్తుంది కాబట్టి అదే ఏమి లేకుండా క్లారిటీ ఉండాలంటే మనకుండ నమ్మకాన్ని పెంచాలి, తప్పగా దించుకోకూడదు. కానీ చాలా మంది కష్టాలు ఉన్నాయని చెప్పి, బాధలు ఉన్నాయని చెప్పి చెప్తారు, దాని నుంచి ఒక పారిపోవడానికి. సో వారికి ఏ సందేశం ఇస్తారు మీరు? అంటే దీన్ని మనం ఎక్కడికి పారిపోలేము, మన జీవితం ఇది, మనకి కష్టం, తట్టుకుని నిలబడాలి. చెప్పండి ఏంటంటే తల్లి, నాకు చాలా మంది ముందు పరిష్కారం అనుకుంటున్నారు. ఏంటంటే ముందు తాగుతున్న ప్రేక్షకులు నా దేవుళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మన లోపల పదే పదే మనల్ని ఎంటాడుతుంటుంది. జనరల్గా మీకైనా మాకైనా అందరూ ఎంటాడుతుంటుంది. ఆ ఎంటాడినప్పుడు ఏం చేస్తున్నామంటే పదే పదే ఎప్పుడైతే మదే ఒక గుర్తు మనకు తెలియని శత్రువు గుర్తు వస్తున్నప్పుడు మనకు తెలియని ఇరిటేషన్ కోపం పడుతూ ఉంటాం. కానీ ఈ ముందుగానే మనం కానీ తాగితే ఆ కోపాన్ని కొంచెం మొత్తు పడుతుంది, మొత్తు పొరుస్తూ ఒక నైట్ తాగే ఉంది పొద్దునే దాకా ఆ మనిషి నీకు గుర్తురాడు. తాత్కాలికంగా ఆ మనిషిని ఆ గుర్తు తాత్కాలికంగా నెట్టేయటం కోసం అనేది శాశ్వతంగా నెట్టాలి. ఈ ధ్యానం ఏంటంటే ఎవరైతే నీకు గుర్తు వస్తున్నాడో వాడిని దీవించు. మేము ఈ పాసనలో తెలుసుకున్న సత్యం, నీకు శత్రువులు ఎవరు ఉన్నారు ఫస్ట్ వాడిని దీవించు. ఎట్లా వస్తుందండి అది? అంటే అది మనసు చంపుకుని చేయాలి కదా, మరి మనసు లేని చోట మనం ఉండం కదా, ఎలా చేయాలి చెప్పండి. అది అది చెప్పండి, పెద్ద చిక్క అవుతుంది చాలా మంది. ఇప్పుడు ఎలా మనసు చంపుకోవాలన్నారు చూడు, అసలు మనసు ఉంటే కదా చంపటానికి మనసు చంపటానికో దాన్ని పోషిస్తానుకో అది నీ చేతులు అగపడేది కాదు, దాన్ని పెట్టేది కాదు. అది అది ఊరికే ఒక ఎమోషన్. మనస్సు అనేది ఒక భ్రమ కాబట్టి సాక్షి భావానికి వెళ్ళినప్పుడు మనసే లేదు.
అది కల్పించే భ్రమ. ఎంత గొప్ప సత్యం చెప్పారు సార్ ఈ మామూలు కాబట్టి అది మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది అంటే అది ఊరో ఒక వస్తువు అనుకోని అదే ఇబ్బంది పడుతున్నారు బ్రహ్మచంద్రం తప్పక. ఊరు అసలు మనసు ఎవరు మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు మేము అడుగుతాం ఆయన కావాలి ఆయన వద్ద అంట ఈయన వద్ద అంట ఎవరు ఆయన వద్ద అంట నువ్వు ఎవరు కావాలంటే కావాలంటే నువ్వు ఎవరి అసలు ఏంటి నువ్వు రా నాకు నా ముందుకు రా ఎవరు నువ్వు మనసు అంటే ఎవరు అసలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనే ఘర్షణ మీద కానీ మనం అన్వేషణగా మనం తీసుకుంటే దానిలో మనకు క్లారిటీ వస్తున్న ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని కల్పితానికి తెలియకపోవటమే శత్రువును కూడా ప్రేమించటమే. సో మీరు అనేది ఏమిటంటే సత్యం నుంచి మన దూరం తీసుకెళ్లే అన్ని కూడా మనకి మనసు కావచ్చు నువ్వు కల్పించుకొని అన్ని ఊహాల కల్పనలో భ్రమ దుఃఖానికి కోపానికి అన్నిటికీ భ్రమలోనే ఉందా తప్పక అసలైన సత్యం మార్గంలోకి వెళ్తే అది మొత్తం కల్పితం తెలుస్తుంది. ఇది సత్యం అంటే ఏంటి? ఇప్పుడు మనందరం ఒకే కాన్షియస్నెస్ అనా ఒకే ఆత్మ అనా? మాకు తెలియదు పెద్ద క్వశ్చన్ కడుతుంది మమ్మల్ని ఎలా చెప్పగలం నేను కరెక్టే మేము చెప్తున్నామే అర్థం కాలేదు. మేమేంటంటే ఇది సత్యం ఏంటంటే మాకు రెండింటిని మేము గమనించాం తల్లి. నిద్రపోతున్నప్పుడు ఒక పెద్ద పులి మన ఎమ్మట పడింది ఎమ్మట పడుతుంది ఏదో ఫారెస్ట్లో మన ట్రెక్కింగ్కి వెళ్ళాము ఒక పెద్ద పులి ఏదో మన అందరం వెళ్ళి ధ్యానం కోసం వెళ్ళాము ఒక పెద్ద పులి మోడి ఎమ్మట పడింది నువ్వు ఒక్కడ దొరికేవు చచ్చిపోతున్నావు కాలు పెట్టుకుని లాగుతుంది కాలు అక్కడ పట్టేసింది అనుకుని బాగా నానంగా వెళ్ళేసి నిద్రలో ఉన్నావు పులి లేదు అక్కడ నువ్వు ఫారెస్ట్లో లేవు నువ్వు బెడ్ మీద ఉండవు అర్థమైందా? గ్రహించాం అది నిజ జీవితంలోకి వచ్చాం. ఒక అప్పులోడు వచ్చాడు రే రేపు అప్పు ఇవ్వకపోతే కేసు పెడతా పోలీసులు తెచ్చి ఇంటి ముందు అవమానం చేస్తా రేపు పొద్దున్న తెల్లారితే నువ్వు తెల్లారితే నాకు బదులు చెప్పాలి బదులు చెప్పాలి చెప్పాలనుకున్నాడు వార్నింగ్ ఇచ్చాడు నైట్ అంతా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావు పడుకున్నావు ఇది లేదు ఇది లేదు. అర్థమైందా? కళ లెగిస్తే పుల్లి లేనట్టుగా పడుకుంటే ఇది లేదు రెండు కళ్ళే. అది కళ అది నైట్ కళ ఇది పగట కళ రెండు కళలే. ఎంత క్లారిటీ వచ్చేసింది సార్ మీరు బాబోయ్. కాబట్టి నైట్లో వచ్చిన బ్రహ్మ నిజం అనుకున్నావు అది పోయింది ఇదంతా పొగులంతా అయితే అనుకుంటున్నావు ఇది కళే. కాబట్టి రెండు పగట కళలే ఆత్మలో పోయిన తర్వాత రెండు కళలే అని గ్రహించుకోవడమే ఆత్మ పైన. ఇప్పుడు సత్యం గ్రహించుకున్నాక మీకు జీవితం ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? అంటే అదే అన్నారు కదా ఇందాక ఘర్షణ ఆట ఆటే 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 కదా. మన పెద్ద సినిమా హాలీవుడ్ సినిమా వచ్చింది అనుకోండి పొందిపోతారా? ఏది హ్యాపీ ఫీల్ అవుతారా? హాలీవుడ్ సినిమా వచ్చింది అనుకోండి మంచి మీరు ఫైట్స్ బ్యూటిఫుల్ ఫైట్స్ టామ్ క్రూజ్ కో ఎవరికో కంపోజ్ చేయాలి అది ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతారా? సంతోషపడతారా? ఇంకా ఎక్కువ డబ్బులు మంచి కీర్తి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వస్తుందని అది వచ్చినప్పుడు ఇంకా అంటే ఇంకా బాధ్యత పెరుగుతుందేమో అరే అంటే ఇంకా పెద్ద సినిమా అంటే వాళ్ళు మనం అంటే నేను ఇంకోటి ఏంటంటే తల్లి ఇంకోటి చిన్న చేసి మా ఇద్దరులో ఉన్న చిన్న సన్నివేశం ఒక స్టేజ్ మీకు వెళ్ళినప్పుడు రామలక్ష్మణ్ మన క్రాక్ రీల్ మా సినిమా రిలీజ్ సూపర్ సూపర్ ఫైట్స్ సూపర్ అనగానే మీ ఇద్దరు ఎలా ఒకళ్ళు చూసుకుంటాను అంటే ఒక డైరెక్ట్ని సూపర్ క్రాక్ ఇచ్చాము నెక్స్ట్ క్రాక్ని మించింది ఒక ఇవ్వాలని ఎక్స్పెక్టేషన్ చేస్తాడు అంటే మన మీద అవతడి ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటున్నాం ఏంటి పెంచుకుంటే ఇబ్బంది కారణంగానే వెనక రావడానికి చాలా సమయం పడుతుంది కదా పెద్ద ఊబేది తల్లి మనకి అంటే ఉదాహరణగా అంటారు ఎంత గొర్రె కొవ్వితే గొల్లవాడికి మేలు మేలు అన్నట్టు మనం ఎంత పేర్లు పేరుతున్నాడు ఎదురుడికి ఉపయోగపడతాం వేస్తూ నువ్వు టెన్షన్ పడాల్సిందే టెన్షన్ పడాల్సిందే మనకు తెలియదు తల్లి ఎదురుడు ఎక్స్పెక్టేషన్ సూపర్ అంటే అత్రక లేదు వాడు కోరికను మనం బిలప్ చేయాలి కదా అది. సో వాళ్ళు సూపర్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సూపర్ నాయన మమ్మల్ని కట్టుకోవడానికి రెడీ చేస్తున్నావు నాయన దగ్గర తీసుకెళ్తున్నావా ఆయన అని భగవంతుడు వెళ్ళాల్సింది ఓకే అని చేద్దాం. ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా మన రామ్ చరణ్ గారు దిల్ రాజు గారి కంపెనీ నుంచి జెంటల్మెన్ శంకర్ గారు అని తమిళ్లు పెద్ద డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన సినిమా ఫోన్ వచ్చి మొన్న జూలో మాట్లాడే ఈ సినిమా చేస్తున్నావు రామ్ లక్ష్మణ్ తమిళ్లో మాట్లాడినప్పుడు భగవంతుడా ఇంకా ఇంకా పెంచుతున్నావు ఏంటి ఎదవల్ని ఇంకా వాడుకుంటున్నావు వాడు ఎన్నాళ్ళు వాడుతున్నావు ఇంకోటి ఏంటంటే తల్లి దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే ప్రతి వాళ్ళ కిలిపి పైన తెలుసుకోవాలి ఆత్మ పైనలో సత్యంలోకి వెళ్ళిన తర్వాత వద్దనుకుంటూ వస్తాయి అది తల్లి ఇది ట్రిక్ ఎప్పుడైతే వద్దనుకుని కావాలనుకుంటే లేవు లేవు. కాబట్టి భగవంతుడు లేచే నేను ఆడి చాటకు మళ్ళీ నువ్వు ఒకటి వద్దనుకుంటా ఒకటో కావాలనుకుంటా నీదేం చేస్తా నేను చేస్తానంటే నువ్వు కావాలనేది నువ్వెవరు నువ్వెవరు చెయ్యి చెప్పిన పని చెప్పిన సరే అయ్యా చెప్పిన పని చెయ్యి అని మమ్మల్ని అంతరాధన చెబుతుంది. ఇప్పుడు చెప్పిన పని చేస్తున్నావు ఇప్పుడు చెప్పిన పని చేస్తున్నావు వద్దనుకోవటం లేదు కావాలి సమాధానం చెబుతున్నావు
ఇది ప్రెజెంట్ లో ఉన్నాం. గొప్ప, మీరు ఆ సీక్రెట్ కోడ్ ఒకటి ఉంటుంది, మీరు ట్రాక్ చేస్తారు అది. అది ఇంకా అసలు అంటే హౌ లా ఆఫ్ అట్రాక్షన్, ఇప్పుడు పుస్తకాలు కొత్తగా రాస్తున్నారు, మానిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎలా సాక్షాత్కరింప చేయాలని. అంటే మళ్ళీ సాక్షాత్కరింప చేయడానికి వదిలేసినట్టు నచ్చి నటించడం కాదు, అక్షరాలా వదిలేస్తేనే చాలా జరుగుతాయి, విచిత్రం అది అన్నది మీరు ఇప్పుడు చెప్పారు. అది వినడానికి ఎంత భరోసా ఊరట్ని కలిగిస్తుంది అంటే, అంటే ఇదంతా ఏమీ లేదని. కానీ సార్ చెప్పండి, ఇప్పుడు మీరు వెజిట్, మీరు ఫైట్ మాస్టర్ కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి. నాన్ వెజ్ ఎలా మానారు, ఏ టైంలో, ఏ రోజున మానారు, ఎట్లా మానారు? మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. మన పిరమిడ్ ఛానల్ కావాల్సిన క్వశ్చన్ ఫస్ట్. ఎందుకంటే మేము చాలా మంది ఒక మేము ఫస్ట్ నుంచి కూడా నాన్ వెజ్ని ఎక్కువగా తినేవాళ్ళని. మా నాన్న కోడి పందలేసి బాగా చికెన్ తెచ్చేవాళ్ళు, డైలీ మాకు నాన్ వెజ్ ఉండేది, మేము ఏటాడి కొంది తినేవాళ్ళు. మా ఊర్లో బాగా వెయిట్ లేపేవాళ్ళం కాబట్టి తింటే బలం అనుకుని బలం కూడా ఉన్నాం. ఊర్లో బండ్లు బస్తాలు లేపేవాళ్ళు. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ మానేస్తే బాగుండదని, సర్వప్రాణులన్నీ సుఖంగా ఉండాలని తెల్లరిపోతుంది దీవిస్తున్నాం. మేము పొద్దున్న ధ్యానం చేస్తే సర్వప్రాణులన్నీ సుఖంగా ఉండాలంటున్నాం, మధ్యాహ్నం చికెన్ తింటాం. అది ప్రాణం కదా, మాట్లాడేది చెప్పేది ఏంటి, ఏ మా ఘర్షణ జరుగుతూనే ఉన్న సమయంలో ఏ నాన్ వెజ్ వదలకుండా ధ్యానం ఎలా చేయలేదు, అది కూడా టెక్నిక్ ట్రై చేసి తర్వాత ఇంకో ప్రాణం గొంతులో ప్రాణం తీసి మనం ఆనందంగా ఉండటం అనేది సాధ్యం కాదు, సత్య మార్గంలో నడవడం అనేది అది, ఇది అసాధ్యం అని దీన్ని గట్టిగా మేము తెలుసుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మరు సుభాష్ పత్రి గారు మేము థ్యాంక్స్ అన్న. ఈ ఒక్క విషయమే ఆయన బలంగా పోరాటం సాధించాడు, అంటే ఒక ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు విజిటేరియన్ మీద. దాని మీద ఒక రెవల్యూషన్, చాలామంది గురువుల దగ్గరే తెలుసు తప్పని తెలుసుకొని దాన్ని అంత గట్టిగా చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు ఇలా బెంబడి రారేమో కొంచెం భయం కొంతమంది ఉండేది, వస్తేరా పోతే పో. ఫస్ట్ చెప్పే వార్త బ్రహ్మరు సుభాష్ గారిని విజిటేరియన్ నాన్ వెజ్, నాన్ వెజ్ అయితే అవుట్ 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 గెట్ అవుట్ అని మకాన కొట్టి చెప్పగలిగిన గొప్ప గురువు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి ఈ సందర్భంలో. ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో మేము 7, 8 years, 8, 8, 9 సంవత్సరాలు పిరమిడ్ కర్తాల్ పిరమిడ్లోకి వెళ్ళి అక్కడే 1 week ఉంటాం, పిరమిడ్ మాస్టర్స్ అందరితోటి మేము కలవటం. బాగా అనిపించిందా? కనిపించిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మాకు అంతే ఈ పరివర్తన జరిగింది. పరివర్తన అప్పుడు కొత్తలో మీకు ఏమన్నా మళ్ళీ క్రేవింగ్ ఉండేదా కొంచెం, అంటే మనసుకు మెయిన్ మైండ్కి అర్థమైపోయినా కూడా బాడీ అప్పుడప్పుడు అలవాటు పడిన బాడీ ఏదో తినాలనిపిస్తుంది కదా. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మా మా రాజు మాస్టర్ గారు చనిపోయారు, గురుగారు చనిపోతే ఆయన ఎక్కువ నాన్ వెజ్ తిరిగితోటి చనిపోయింది కాబట్టి మా రా మా గురుగారికి నేనేం త్యాగం చేయాలని చెప్పి ఒక 1 year నాన్ వెజ్ తినకుండా మానే నేను ఒక్కడే. బట్ అప్పుడు తింటున్నప్పుడు మా నేను మానినా కానీ అప్పుడప్పుడు మా బెదర్ తింటామంటే కొద్దిగా మనసు లాగుతుండేది చిన్న పక్కనప్పుడు నాలుగనేది. కాబట్టి దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని, తెలుసుకోకుండా ఉంటే నీ కోరిక రావచ్చేమో, అప్పుడప్పుడు కొంచెం ఏకలా చెందొచ్చాము, కానీ దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని అసలు జీవుడు ఏంటి, జీవతత్వం ఏంటి, ప్రతి ప్రాణిలో కూడా ఒక జీవ చైతన్యం ఉంది, నీలో ఎంత ఉందో జీవుడి ప్రతి జీవంలో ఉంది, కాబట్టి పోతున్నప్పుడు ఎంత ఎలాడుతుందో ఆ జీవుడు ఎంత ఎలాడుతుందని దాంట్లో అంతరాత్మ అర్థమైన తర్వాత అలాంటి ఆలోచన. కానీ ఈ మాట అంటే జీవం గురించి చెట్లలో కూడా ఉంది కదా, మన ఆకుకూరలు మనం ఎలా తింటున్నావు అని అడుగుతారు కొంతమంది, దుంపలు ఎలా తింటున్నావు అని. మరి అది కూడా తప్ప ఎక్సలెంట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్, చాలా మంది దీన్ని కూడా మీతో పాలు చేసుకోవాలి. ప్రతి ప్రాణి కూడా జీవం ఉండాలి, తినే బతుకుతుంది తల్లి. మిడతని కొంగ తింటుంది, కొంగని అంటే ఒక పురుగు గిడ్డని తింటుంది, గిడ్డలో జీవం ఉండదు, ఆ పురుగుని ఒక పక్షి తింటుంది, ఆ పక్షిని ఇంకొక జంతువు తింటుంది, ప్రతి జీవరాశులు కూడా జీవం ఉన్న దాన్నే తింటుంది. కాబట్టి జీవం ఏ మోతాదులో ఉంటుంది అని తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సి విషయం ఏ మోతాదులో ఉంటుంది. ఫస్ట్ జీవం రాయిలో ఒక చిన్న 1% స్టార్ట్ అవుతుంది, దానికి కొట్టినా వర్షానికి పడ్డ ఎండ చచ్చిపోయిన గుర్తు మనకు దాంట్లో లేదు. జీవం చచ్చిపోయిందో బతికిందో మనం తెలియదు, చెప్పలేముగా, కానీ జీవం ఉందో దాంట్లో. అదే ఒక చెట్టుకు తీసుకొచ్చుకో, దాంట్లో జీవం కొంచెం మోతాదులు బతికింది, చనిపోయింది బతికింది వేరేసిన మనకు అర్థం అవుతుంది, చెట్టు కొట్టంగా మాకు ఎండిపోయేది అని తెలుస్తుంది. కానీ ఇలా ఇలా కొట్టుకోటాలో నన్ను చంపుతున్న బాధింపు లేదు దానికి లేదు. అలాగే ఒక పక్షి తీసుకో, దానికి మోతాదు పెరిగింది, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అది కాపాడమని అరుతుంది, ఇలా ఇలా కొట్టుకుంటుంది, చచ్చిపోతున్న భావాన్ని తెలుగుతుంది, భయం చూపిస్తుంది చాలా. అవును కాబట్టి తల్లి, కాబట్టి కాబట్టి అట్లంటే మనకి అంటే కొంచెం కొంచెం దానికి పెద్ద బాధింపు కాదు, కానీ అలాంటి మోతాదు నీతోటి ఈక్వల్గా ఉండే ఒక జీవులు, ఒక మనిషికి సమానంగా ఉండే జీవాన్ని మనం చంపుతున్నప్పుడు నీకు ఎలాంటి బాధింపు ఉందో దాంట్లో ఎలాంటి బాధింపు ఉంది,
మన పిల్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎంత బాధపడతాం అలాంటి బాధింపు దానికే ఉంది వీటన్నిటిని బ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం అర్థం తెలుసుకుంటే కానీ మనం దాని మీద మమకారం ఉండదు ఇప్పుడు సార్ ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే మరి మీ శరీరానికి మంచి ప్రోటీన్ కావాలి శక్తి కావాలంటే ఏం ఆహారం తీసుకుంటారు మీరు నిన్న చరణ్ బాబు గారు అంటున్నారు మాస్ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఇంకా ఇంత ఎనర్జీగా ఇంత యాక్టివ్గా చాలా చక్కగా లీన్గా ముచ్చటగా ఏమంటే మేము అందరి కంటే లొకేషన్ ముందు వెళ్తాము అంత లొకేషన్లో కూర్చొని ఆవిడింతలో బేదవాళ్ళు సోమేరుగా ఉంటాం అసలు ఫుల్ యాక్టివ్గా ఉంటుంటాం ఇది కన్నడ కారణం ఏంటంటే మేము తెలుసుకున్న అన్వేషణలు తెలుసుకున్న తల్లి కొంచెం ఆహారం అనేది తక్కువ మోతాదులు తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం ఈ సత్యం ఫుడ్ బాగా తగ్గించాలి ఫుడ్ మనం అన్నం ఎక్కువ తింటాం బాగా కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటాం మైండ్ మొద్దుబారిపోతుంది ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆహారం ఏమైనా తక్కువ తీసుకుంటున్నామో అంత ఆరోగ్యంగా ఉన్నాం అంత యాక్టివ్గా ఉంటాం అది వెజిటేరియన్గా మారిన తర్వాత డబుల్ యాక్టివ్గా ఉంటాం అది కాబట్టి ఏంటంటే ఈ ధ్యానంకి ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని మనం ఎప్పుడు ట్రావెల్ అవుతుంటుంది కదా మనకి ఎప్పుడు విశ్వంతో నువ్వు టైప్ అయిన తర్వాత బయటకు వచ్చే ఆహారం కంటే అంతకుమించిన ఆహారం పట్టుకుంటే చాలు అత్రో చిన్నగానే మనం ట్రావెలింగ్ చేసుకుంటే ఆహారం గురించి పెద్ద ఇంపార్టెంట్ లేదు ఎందుకంటే సాధులు చాలా మంది సంవత్సరాలు ఏళ్ళు తరబడి ఆహారం ఏమన్నా లేకుండా గురువులు వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారంటే తీసుకుంటే మనం నీకు అన్ని మూడు పూటలు అన్ని ఒక తింటున్నావు కాబట్టి తర్వాత చాలా కష్టంగా మన జీవితం సుఖంలో బీపులు వస్తున్నాయి అక్కడ సాధులు ఆకులు అరలు వాటర్ తోటి ఉన్నారు కొన్ని సంవత్సరాలు ఉన్నారు ఆహారం వల్ల దేహానికి శక్తికి సంబంధం లేదన్న సంగతి సత్యాన్ని ధ్యానంలో తెలుసుకుంటాను మేము ఆహారం కొంచెం తక్కువ తీసుకుంటే పొద్దున్నే ఈ పూటే బొప్పాయి కొంచెం కొబ్బరి ముక్క పచ్చి శనగపప్పు నానేసి చిన్న మావులు తెస్తే కొద్ది తీసుకున్నాం ఇదే ఆహారం పొద్దున్నే 5 గంటలు లేచి 2-3 గంటల నుంచి 5 గంటలగా ధ్యానం చేసుకుని 5 గంటల నుంచి 7 గంటల్లో కేబీఆర్ పాలు రన్నింగ్ చేసేసి ప్రాణాయామం చేసుకొచ్చి ఎక్సర్సైజ్ ఏం ఆగలేదు ఆహారం తగ్గించాం కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్క కొంచెం ఈ తిన్నాం హ్యాపీగా ఉన్నాం కదా ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మంది అవసరాలు పడ్డారు కదా సో రామ్ లక్ష్మణ్ గారు కోవిడ్ టైంలో మీరు ఎలా కోవిడ్ అసలు మీకు రిజిస్టర్ అయిందా ఎందుకంటే ధ్యానంలో ఉన్న వాళ్ళకి పత్రిజీ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు ఇదంతా ఒక 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 ప్రపంచం అది ఆ యూనో వైరస్ దాని తాలూకు మందులు అది ఆ థాట్ వైబ్రేషన్స్ కూడా మనకి రానివ్వకపోతే సాధ్యమైనంత వరకు మనం ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యం అంటే జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి మాస్క్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు సమూహాల్లోకి వెళ్ళొద్దంటున్నారు అవన్నీ బట్ దాన్ని ఎక్కువ మైండ్లోకి రానివ్వకుండా మనం చేయాలి చేస్తే మంచిది అని కూడా చెప్తుంటారు కాబట్టి మేము పోయిన సంవత్సరం కరోనా గారి నుంచి ఇప్పుడు కానీ దాని గురించి పెద్ద యాక్చువల్గా ఏంటంటే టీవీ చూసి పదే అది ఎందుకు ఇదేంది అనేది మేము అంతగా దాని మీద మైండ్ ఫోకస్ పెట్టాం అది ఫోకస్ అది అది అంటే భయాల్లో కూడా ఎందుకు వస్తుంది తల్లి మనకి సర్లేని సినిమాలో కూడా అంటాడు భయపడే బేరానికి వస్తాడంటారు సర్లేదు సినిమాలో భయపడేవాడు వస్తాడు బాబు అంటాడు భయపడేవాళ్ళు బేరానికి వస్తారంటారు భయం ఎందుకు మొదలవుతుందంటే జీవితం మీద బాధ్యతలు ఎక్కువ అయ్యకుంది భయం ఎక్కువ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము బాధ్యతలు నిర్మించుకొని కూర్చున్నాం కాబట్టి భయం తక్కువలో ఉన్నాం కదా కాబట్టి కరోనాలు రకరకాల జబ్బులన్నీ భయపడే వాళ్ళకే భయపడినోడికి అది ఏమి చేయదు అందుకని మనం భయపడాల్సిన సన్నివేశం కూడా కాదు తల్లేదు హెల్తీగా ఆరోగ్యంగా నువ్వు చేసే పని చేసుకుంటే వెళ్తా నాకు భయపడాల్సిన అవసరం లేదు భయం అనేది అది కాదు భూతం భయం అనేది భూతం కదా లేదు కదా మనసు అనేది భూతం కదా మనసుకి ఒక శాంతి చెప్పంటే 10 చెప్పుద్ది తల్లి మీరు మాస్టర్ స్విచ్ అందుకున్నారు ఏది మాస్టర్ స్విచ్ అంటారు కదా మాస్టర్ కంట్రోల్ మీ దగ్గర ఉంది రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనం దుబాయ్ మహేష్ బాబు షూటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లేట్లు ఎక్కాలంటే టెస్ట్ చేయాలని చెప్తున్నారు తప్ప మేము కరోనా కానీ కోవిడ్ ముందు వేసుకోవటాలు చేస్తే ఇది విశ్వంలో కలిసిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలి ఎంత పోవాలి అనేది మొదలు ఆయన డిసైడ్ చేసేవాడు ఆయన వాడుకుంటే వాడిని తీసి పాడే నేను డస్ట్బిన్ చాలా వెరీ ఇన్స్పైరింగ్ అంటే చెప్పేవాళ్ళు ఉంటారు ఏదో పార్ట్ టైం చేసేవాళ్ళు ఉంటారు మీరు సత్యంలో బ్రతుకుతూ మిగతా ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఏం చేస్తాము అందులో బ్రతుకుతూ మధ్య మధ్యలో సత్యాన్ని అలా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతుంటాం చాలా మంది ఉంటూ అంటే మీ మీ ప్రపంచాన్ని మీరు ఏర్పరచుకొని అక్కడి నుంచి యువర్ ఆపరేటింగ్ మిగతా అవన్నీ అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు బీ ఇన్ సార్ కానీ
ఇప్పుడు నెక్స్ట్ మీరు జీవితం గురించి ఏమిటి, నేను ఎక్కడికో చేరుకోవాలి, ధ్యాన స్థితిలో కూడా టాప్ మోస్ట్ స్థితికి చేరుకోవాలి, ఆ నిర్వాణ మోక్ష స్థానంలోకి వెళ్ళాలి, ఇలాంటివైనా ఉంటాయా కోరికలు మీకు? ధ్యానంలో టాప్ బాటమ్ అనేది లేదు తల్లి. సినిమాల హీరో ఫస్ట్ సెకండ్ సూపర్ స్టార్ ఒకే స్టార్ అది స్టార్ అది, దానికి అప్ అండ్ డౌన్స్ ఏం లేదు, కింద పైన లేదు. ఏ పక్క చూసినా ఒక డైమండ్కి ఏ పక్క చూసినా అందంగా ఉంటుంది లేదా? ఆత్మ ఏ పక్క అందమే దానికి, ఈ పక్క కింద అందం లేదు. ఒక డైమండ్ పెట్టావమ్మా, ఈ యాంగిల్ లో బాగుంది, మన హీరోలకి ఒక యాంగిల్ లో బాగుంటుంది, మనం స్లోలు తీసుకుంటాం. డైమండ్ కి గోల్డ్ కి ఏ యాంగిల్ లేదు దానికి అందం. ఆత్మ ఎనీ యాంగిల్స్ గోల్డ్, ఆత్మలో ఇలా సూపర్ స్టార్ స్టార్ లేదు మన భయమే. చాలా మంది కూడా మీరు చెప్పేది తల్లి ఒకటని చెప్పాలి, నదులు మనకు మనకి ఏడు నదులు ఉంటారు కదా, నదుల్లో ఉన్నప్పుడే మహానది గంగా నది, ఇది కాశీ నది అనేది సముద్రంలో ఏ నది, గోదావరి సముద్రంలో ఏ నది, అక్కడ గోదావరి దానికి ఈ గోదావరి అనేది ఇది పెద్ద స్టార్ ఇది చిన్న స్టార్, గోదావరి అంటే చాలా ఫేమస్ అయింది, గంగా నది అంటే గంగానదిలో మునిగితే ఇదంతా నదిలో అంటే సముద్రంలో కలనంత వరకే కలిసిన తర్వాత అంతా ఒకటే. ఇది లేదు, ఇది గొప్ప స్థితి సార్, కానీ దీన్ని కొంచెం మనం చాలా ఆనంద స్థితిలో ఉన్నారు కాబట్టి అది అది డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు మాకు. కానీ మనిషి కర్తవ్యంలో ఉన్నప్పుడు మనం బెస్ట్ గా చేసాము, మనం బాగా మార్కులు పాస్ అయ్యాము, మనం చదివాము, మనం రుబ్బేసాము, మా అమ్మ వాళ్ళు నా వల్ల సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ నార్మల్ గా అందరికీ ఉంటాయి. పిల్లలకి ఇప్పుడు యువత చాలా మంది చూస్తున్నారు, మరి నేను ఆత్మని అని కూర్చుని ఏం చేయకుండా చేయలేరు. సో ఈ ప్లేస్ లో ఉంటూ, ఈ ధ్యానంలో ఉంటూ, ధ్యాసలో ఉంటూ మన కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడం అనే ఆ కనెక్షన్ ఎలా తీసుకొస్తాం లైఫ్ కి? ఎందుకంటే లైఫ్ లో మనం బతకాలి. మీరు కూడా ధ్యానం చేస్తూ ఉండరు డే అంతా, మీరు ఫైట్ మాస్టర్స్ గా సెట్ మీదకి వెళ్ళినప్పుడు బెస్ట్ ఫైట్ మాస్టర్స్ మాకు కావాల్సింది వీళ్ళే అని ఏరి కోరి తీసుకెళ్తారు మిమ్మల్ని. కాబట్టి అలా బెస్ట్ గా అలానే మీరు నేను ధ్యానంలో ఉన్నాను, నేను ఆల్రెడీ నా ఆత్మలోకం చూసుకున్నాను, ఇక్కడ ఏం చేసినా ఒకటే నడుస్తుంది అని ఉండరు కదా. సో అది ఎలా మీరు బ్రిడ్జ్ చేస్తారు కంప్లీట్ అండ్ టోటల్ ఇన్ ఎవ్రీథింగ్? గుడ్ తల్లి, ఒక స్టూడెంట్ చదువు మీదకి వెళ్ళినప్పుడు నువ్వు స్టూడెంట్ పాత్ర పోషించాలి అక్కడ. ఒక ఫైట్ మాస్టర్ అంటే అక్కడ ఫైట్ మాస్టర్, అక్కడ అక్కడ జ్ఞానులు మాస్టర్, ఆత్మస్థితిగతులు ఇక్కడేం బొబ్బులు చాలు అక్కడ. ఒక ఆత్మ ఇంకో ఆత్మని కొడుతుంది, అక్కడికి వెళ్ళి ఆత్మ కలిసి అంతా మాయే కదా, ఇది భయమే కదా అది కూడా కూర్చుంటే నిజమే, నిజ జీవితం భయం అనుకున్నాడు, సినిమా భయం అనేది ఎలాజేస్తాము, ఇది భయమే కదా, ఇదే నిజ జీవితం కలిపితం అనుకుంటున్నాము, సినిమా కలిపితంగా దాన్ని ఎలా చేస్తాము, కానీ అది నిజం, అది ఆ క్షణానికి నిజం, ఆ క్షణం నిజంగా ఫీల్ అవ్వాలి, నిజంగా ఫీల్ అవుతాం అక్కడ. ఫీల్ అయ్యి చేస్తే అవతల డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ కి న్యాయం చేయాలి, పది రూపాయలు డబ్బులు ఇస్తారు, ఫ్యామిలీ తీసుకొస్తాం, ఆ ఫ్యామిలీని తింటుంది, మేము ఈట కుటారం కట్టుకోవాలి, బుద్ధుడు బాగా బొమ్మ కొనుక్కోవాలి, ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి కదా, అంతేగా నువ్వు రిలాక్స్ అయిపోతే ఎన్ని ఆడొస్తాయి, ఎన్ని ఆడొస్తాయి. అదే మన సత్యం తెలుసుకోవాలి తల్లి, మనకిచ్చిన ఎక్కడ తెలుసుకోవాలి, మనకిచ్చిన పాత్ర అది బేల్దారి పని అవ్వచ్చు, హీరో పదవచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, నచ్చిన పదవికి న్యాయం చేయటమే ధర్మం. ధర్మం ఇది, అది పని ధర్మం, అది పని ధర్మం. గొప్పగా చెప్పారు సార్, ఇది చాలా గొప్ప సందేశం. ఇంకా చాలా మంది ఇది వదిలేసి ఏదో ఉందని వెతుకుతూ వెళ్తున్నారు, అలా తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంటూనే చేయాలనే ఆ బలమైన వాస్తవం సత్యం. వాళ్ళే మన క్వాలిటీస్ తగ్గినప్పుడు వాళ్ళే పంపిస్తారు మనకంటే, మాకంటే గొప్ప రాజు మాస్టర్ గారు, విజయన్ మాస్టర్, పెద్ద పెద్ద ఫైట్ మాస్టర్ కూడా వాళ్ళు ఇంటికి పంపించేసే సమయం వస్తే మనం వెళ్తాం. ఇది నేనే, ఇంకోటి ఇది నేనే శాశ్వతం, నేనే నెంబర్ వన్ అనే భయంలో బతకడం ఇది ఒక మాయ, అది ఒక మాయ. అది మనకంటే గురువులు ఎంతమంది ఉన్నారు, ఆ క్షణం చలి చక్రంలో తిరుగుతున్నప్పుడు చక్రం చిన్న వాళ్ళు తిరుగుతున్నారు, ఇప్పుడు చక్రం కిందకి వెళ్ళే సమయం వచ్చింది, సమయం వస్తుంది, ఆపాలని ఆగదు, మనం ఆపాలని ఆగదు సార్, సినిమా లేని సార్ అన్న సినిమా ఎవరు ఎవరు ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవటమే. ఎంతమంది మేము ఆర్టిస్టులని పెద్ద పెద్ద వాళ్ళని బాగా సెలిగిన వాళ్ళు కూడా వచ్చి డైరెక్టర్ల గురించి మా క్యారెక్టర్ ఏమి అడిగి ఉన్నారు, అప్పుడు ఎవరు వాళ్ళు ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవటమే, లేనప్పుడు అమ్మా భగవంతుడు మనకి అవకాశాన్ని తొలగించాడు కాబట్టి ఆత్మలో కూర్చోడు, ఆత్మ కూర్చోడు. నాకు అనిపిస్తుంది సార్, లేదు అంటే ఏది ఉండదు, ఈ పని అయిపోయింది, ఇంకో పని ఇంకో పని, మన శరీరం ఉన్నంత వరకు ఏదో ఏదో కర్మ చేయాలి, కర్మ మాట్లాడరు పది ఉపయోగం సత్యం గురించి అదే ఉపయోగిస్తూ అది తెలుసుకోవడం, ఎటువైపు వెళ్ళాలి మనం అని తెలుసుకోవడమే ఇది. ఇప్పుడు ఇది వదిలేసినా ఇంకోటి ఏదో అవుతుంది. మేము ఇంత ధైర్యంగా ఉంటానికి కూడా కారణం, ఇంత హ్యాపీగా ఉంటా కారణం ఏంటంటే, నాకు సినిమా వదిలేసినా ఇంకో పని నాకు ఉంది, ఆత్మ పని, నేను ఎవరు నేను తెలుసుకునే పని ఉంది, నాకు చాలా పని ఉంది, అది
పది మంది చెప్పాల్సిన పని ఉంది నాకు ఆ లార్జర్ గోల్ కూడా కాదు అది యాక్చువల్లీ లార్జర్ స్టేట్ కి వెళ్ళి సత్యాన్ని 10 మందికి ఎంత బాగుంది సార్ సార్ మీ కుటుంబాలు సహకరిస్తారా అంటే మీరు ఇంత ధ్యానం చేసుకుంటే మామూలుగా మామూలుగా సగటు కుటుంబాల్లో ఏమవుతుందంటే ఏంటండి మీరు అసలు సినిమాకి తీసుకెళ్ళట్లేదు మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళట్లేదు ఫంక్షన్ తీసుకెళ్ళట్లేదు వచ్చింది ఏం కొనిపెట్టలేదు పొద్దున్న లేచి ధ్యానం అంటారు ఏంటండి మేము కనిపించాము మీకు అంటారు కదా మరి అంటారు తల్లి కొన్ని కొన్ని తల్లి మన జీవితంలో కొన్ని కొన్ని ఎదగాలని ఒక తపాత్ర మనలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని త్యాగం చేయాలి అందరిని సాటిస్ఫాక్షన్ చేసి అనుకున్న లక్ష్యం చేరలేం తల్లి కొంచెం కొంచెం వాళ్ళు అప్పుడు అంటున్నప్పుడు సారీ కొంచెం క్షమించండి కొన్ని కొన్ని మనం 10 మందికి నేను ఉపయోగపడాలంటే కొన్ని త్యాగాన్ని చేయాలి మీరు మీరు గాని వదిలితే మీరు మా కోఆపరేట్ చేయాలి ఇప్పుడు రెండు రోజులు షూటింగ్ లేదమ్మా ఇప్పుడు ఏ పిల్లలతో నేను వెళ్దాం అని అనుకుంటే లేకుండా ఏదో పత్రిజీ గారు మీటింగ్ ఉందా ధ్యానం మీటింగ్ ఉందని వెళ్తాం వాళ్ళు కొంత కష్టంగా ఉంటే రెండు రోజులు ఖాళీగా ఉన్నారు కదా ఫ్యామిలీ తోటి గడుగుదాం కదా అంటారు తల్లి ఇన్ని రోజులు మీకోసం మీ పిల్లల కోసం మీకోసం పనిచేస్తున్నాం ఆత్మ సాటిస్ఫాక్షన్ కోసం రెండు రోజులు బయటికి వెళ్ళి వచ్చేసి బయటికి నాలుగు రోజులు రెండు రోజులు వాళ్ళకి రెండు రోజులు ధ్యానానికి సార్ ఒక్కసారి నా కోసం నాకు ధ్యానం ఎలా చేయాలి నేర్పించరా గుడ్ నీకోసం కాదు ప్రపంచంలో ఉండ ఆత్మ పయనించే ఆత్మలందరి కోసం ఇది మనం స్టార్ట్ చేద్దాం తల్లి మేము ధ్యానం ఎలా చేస్తుంటాం ధ్యానం ప్రక్రియ మేము స్టార్టింగ్ మొదలు పెట్టుకోయేది గురువుల దగ్గర అందరికీ తెలుసుకొని మేము ఒక సత్యాన్ని మేము ఎలా ఆత్మలోకి వెళ్ళాలనుకున్నాం అనేది దాని సత్తు రెండు నిమిషాలు కళ్ళు ముంచుకున్నాం తల్లి ఎన్ను పూసుకోవచ్చు అంటారుగా ఉండు ఫస్ట్ రిలాక్స్గా ఉండు నీకు నువ్వే రిలాక్స్ 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 శాంతి శాంతి అని మనసు లోపల నిన్ను నువ్వే అలవరుచుకో పిల్లోడిని అరే ఏడబాక నాన్న ఏడబాక నాన్న నిద్రపుస్తాగా నిద్రపడి ఏడబాక నాన్న ఏం లేదు నాన్న ఇదిగో సందమ వస్తున్నాన చాలా జోలో లాయలో అన్నట్టు పాట పాడినట్టు నిన్ను నువ్వు ముందు అలమరుచుకోవాలి నీకు నువ్వు నచ్చాలి ముందు అలాగే నువ్వు శాంతంగా ఉండు శాంతం శాంతి 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 ఆ శాంతమైన తర్వాత శ్వాసనే గమనిస్తూ ఉండాలి తల్లి వస్తున్న పోతున్న శ్వాసని ఎక్సెల్ అనేల్ని గమనిస్తూ ఉండాలి ఆ గమనించుకు ముందు ఫస్ట్ మన లోపల ఘర్షణ చేస్తున్న మన మనస్సు మన శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరి మీద ప్రేమ బంధం ఎక్కువ ఉండేవాళ్ళని అందరినీ మనం ఒకరు దీవించాలి ఫస్ట్ నీకు ఎవరైనా వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమించినట్టుగా ఫస్ట్లో మనసులో అనుకోవాలి నీ మీద ఎవరన్నా కోపతాపాలుగా ఉంటే వాళ్ళు నేను క్షమించారనే భావన నీ లోపల రావాలి ఫస్ట్ అందరు ఈ ప్రపంచంలో అందరూ నాకు ఈ శత్రు ఎవరు లేరు అందరూ మిత్రులు లేను అందరూ సహోదరులు లేను అందరూ సర్వప్రాణులన్నీ మంచి లేను అంతా ఒకటే అనే భావనలో ధ్యానంలో కూర్చోవాలి నీకు నచ్చిన దేవుడిని నీకు నచ్చిన గురువులని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి జన్మించే తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి రిలాక్స్ కూర్చోవాలి ప్రశాంతం కూర్చోవాలి చూడటానికి మాట్లాడటానికి నేను నడవటానికి ఒక శక్తి మన లోపల నుండి ఉపయోగ వాడుకుంటున్నాము ఆ శక్తి ఎవరు నేనెవరిని ఆ శక్తి లేకపోతే నేను లేను ఆ శక్తే నేను కదా ఆ శక్తి నాలో ఉన్నంత సేపు నాలో ఉన్న శక్తి బయట ఉన్న అందరి లోపల ఉన్న అదే శక్తి కదా మరి నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అంతటా నేనే ఉన్నప్పుడు అందరి లోపల అదే శక్తే ఉన్నప్పుడు నాకు పగవాళ్ళు ఎవరు నాకు అయిన వాళ్ళు ఎవరు అనే భావన మన లోపల ఆత్మలోకి వస్తే ఆత్మ అలా మనస్సు కొంచెం కొంచెంగా కుదట పడుతూ అంతటా నేనే ఉన్నాను అందరిలో నేనే ఉన్నాను ఆత్మ సత్యం నీకు భౌతిక ప్రపంచంలో మనస్సు వేకల చెందుతున్నది కొంచెం కొంచెంగా డిజాల్వ్ అయ్యి ఆత్మస్థితిలోకి నువ్వు వస్తావు తల్లి ఆత్మ సాక్షాత్కారం
ఆత్మే నువ్వు, నువ్వే ఆత్మ, విశ్వే ఆత్మ, ఆత్మే విశ్వం. ఇలా సత్యంలో కూర్చొని విశ్వం నువ్వు ఒకటై భావనతోడు కానీ ధ్యానంలో కూర్చుంటే గంటల తరబడి కూడా ఆత్మ లోపల అలా కూర్చొని విశ్వం నీ కనెక్ట్ అయితే ఆ శక్తే వేరుగా ఉంటుంది. శ్వాసనే గమనిస్తూ, శ్వాసనే గమనిస్తూ కౌంట్ అవుతుంది తల్లి. స్లోగా రెండు చేతులు కొంచెం రాపిడి చేసుకొని కళ్ళ మీద బోర్లించుకొని స్లోగా అయ్యి ఓపెన్ చేయండి. కళ్ళ నీళ్ళు వచ్చింది నా తల్లి బంగారు తల్లికి. మామూలుగా మెడిటేషన్ చేసినా కూడా మీరు ఆ చెప్పిన మొదటి ఇది ఉంది కదా, అందరిలో ఎవరైనా ఎవరి మీదైనా కోపం ఉంటే క్షమించే వాళ్ళు నేను క్షమిస్తున్నట్టు అని, ఇంత సింపుల్ సత్యం కదా మనం ఎందుకు తెలుసుకో నిత్యం ఆ స్పృహలో ఉండవని ఒక్కసారిగా వచ్చేసి అసలు ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు నాకు లేదండి. ఇంకోటి ఈ ఆత్మ పైన పిరమిడ్ ఛానల్ ద్వారా ఇంకా అంటే అన్ని ఛానల్ చేసినా కానీ పిరమిడ్ ఛానల్ అనేది ఆత్మ గురువుల దగ్గర ఎంతో మందిని తీసుకొచ్చి ఆత్మ సత్యాన్ని ప్రపంచాన్ని అందించడానికి కోసం మా పిరమిడ్ ఛానల్ని మేము మా వంతు తీసుకెళ్ళడానికి బాధ్యత మాకుంది. అంటే ఇది అందరి బాధ్యత, మా బాధ్యత కూడా ఉంది దీనికి. అందుకని దీన్ని మన సినిమా లబ్ధి పొందాం కాబట్టి, దీనిలో లబ్ధి పొంది దీనిలో ఆనందం పొందుతున్నాం కాబట్టి ఆనందాన్ని 10 మందికి ఇవ్వడంలో మా బాధ్యత కూడా ఉంది కాబట్టి. అయ్యో నాకు అదృష్టం అండి, సెలవు తీసుకున్నా. ఓకే థ్యాంక్ యూ. ఎందరో మహానుభావులు అందరికి వందనములు, ఎందరో మహానుభావులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.